సార్, యాక్చువల్లీ మేము అందరం ఇదే కాన్స్టిట్యుయెన్సీ సార్, భీమవరం నుంచి వచ్చాం, ఇక్కడే ఉండవే అందరం. సో నేను ఇనిషియేట్ చేసేది ఏంటంటే సార్, ముస్లిం రిజర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు 4% ఉంది సార్ ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి ముస్లిమ్స్ని బీసీ కింద, ఓబీసీ కింద, ఓసీ నుంచి ఎందుకు వైతొలగిచ్చారో వివరణ లేదు సార్. అయితే మా ముస్లిమ్స్లో ఒక క్యాస్ట్ అని ఇలా డివైడ్ చేయడానికి ఏమీ లేదు సార్. సో వాటిల్లో ఇంటి పేర్లు బట్టి, ఇంటి పేర్లు బట్టి ఎస్ బీసీ కింద, ఓబీసీ కింద సయ్యద్ని ఓసీ చేశారు. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ సయ్యద్కి రావట్లేదు సార్, ఇంటి పేరే. దాంట్లో వ్యత్యాసం లేదు, అలాగే డిఫరెన్షియేషన్ కూడా లేదు, ఇద్దరూ చేతి వృత్తి వాళ్ళే. సో సయ్యద్, ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసేటప్పటికి నాకు ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఏ రోజు కూడా మన స్కాలర్షిప్ అన్నది అసలు రాలేదు సార్. ఇంకోటి ఏంటంటే, ప్రతి ప్రభుత్వం కూడా రిజర్వేషన్ ఇచ్చాము కదా అని చెప్పేసి ఏదో బిస్కెట్ ప్యాకెట్లో ఫస్ట్ బిస్కెట్ మాకు వేసేస్తున్నారు, తర్వాత బిస్కెట్ ప్యాకెట్ వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటున్నారు. ఎట్లా అంటే, అది పలానా వక్స్ బోర్డ్ ఉంది సార్ మా దగ్గర, దానికి సంబంధించి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్రతి పల్లెటూరులో మసీదు ఉన్నా లేకపోతే ఆ మండలానికి ఒక మసీదు ఉంటే అక్కడ దగ్గరకు ఉన్న పల్లెటూరుల్లో ప్రతి దాంట్లో మాకు సంబంధించిన స్థలాలు పొలాలు ఉంటాయి సార్. అవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి చేతి కింద ఉన్నాయో, ఇలాంటి భీమవరంలో మాకంటూ ఇచ్చిన ప్రాపర్టీ కూడా లేదు సార్, మసీదుకి వచ్చేసి భీమవరమే. అలాగే ఈ స్టేట్లో ఎన్నెన్ని చోట ఏమేమి ఉన్నాయో, అసలు ఆ కమిషన్ అక్కడ నుంచి వస్తున్న డబ్బు అది ముస్లింకి ఎలాగ చేరుతుంది, ఏ విధంగా చేరుతుంది, అతనికి ఒక బైపాస్ సర్జరీకి చేరుతుందా లేకపోతే అసలు దేనికి చేరుతుంది. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్, ప్రతిదానికి వెళ్తున్నట్టే వెళ్లాల్సి వస్తుంది, బ్యాంకుల చుట్టూలు అని అయ్యి అని ఈ అని. కానీ ఒక మైనార్టీ లోన్స్ కింద వచ్చి కూడా రావట్లా, మైనార్టీ లోన్స్ కింద వస్తున్నాయి. అట్లాగే మైనార్టీలో ముస్లింకి సంబంధించిన వాళ్ళ హార్ట్ సర్జరీ కానీ ఇప్పుడు ఎలాగైతే ఆరోగ్యానికి సంబంధించిందో, ముస్లిం ఆరోగ్యానికి సంబంధించింది కూడా పెడితే చాలా మేలు అవుద్ది సార్, అదొకటి మర్చిపోతున్నారు. ఎలాగైతే ఆరోగ్యశ్రీ అయితే ఉందో, మళ్ళీ ఎలాగైతే మనం అందరం ఎలా తీసుకుంటున్నారో, ఇవన్నీ ఎలాగైతే ఉందో, ఇప్పుడు వక్స్బోర్డ్ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ముస్లిం వెల్ఫేర్ కింద పెడుతున్నారు, అక్కడ నుంచి అమౌంట్ ఎలా రిలీజ్ అవుతుందో తెలియట్లా. అట్లాగే ముస్లింకి సంబంధించి ఆరోగ్యశ్రీ, ఐ మీన్ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన దానికి కూడా కొంచెం మనీ అలర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది. ఇక్కడ నుంచి వక్స్బోర్డ్ ప్రాపర్టీ నుంచి వస్తున్న మనీ ఏమవుతుందో తెలియక వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు, లేకపోతే పలానా రిజర్వేషన్ ఇస్తున్నారు, కాలేజ్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మభ్య పెడుతున్నారు సార్. రావట్లేదు సార్, అసలు ఇన్కమ్ ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు సార్. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా పొలిటికల్గా వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద నాయకులు వచ్చి మమ్మల్ని కలిసి ఇలా చేస్తాం అలా చేస్తాం ఖచ్చితంగా అయ్యి అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వంతు వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు, అంటే ఒక ఆశ్రమం కింద వెళ్ళి అతని దగ్గర చెప్దాం అని చెప్పుకునే ఒక నాయకుడు కూడా లేడు సార్ ఆ పార్టీకి, రూలింగ్ పార్టీకి సంబంధించి. ఎవరో ఒక ఆయనకి ఏదో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసారు, లేకపోతే ఏదో అయిపోయింది చేతులు దుడిపేసుకున్నారు. మొత్తం 13 జిల్లాలకు కలిపి మన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చేస్తే అయిపోదు కదా సార్, ఆయనకి ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వాలి ఏమీ లే. ఆయన ఏంటంటే జస్ట్ మేము ఏమైనా వెళ్ళినా సరే ఏమైనా ఫార్వర్డ్ చేస్తాం అంటున్నారు, తప్పితే అక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం ఎదరికెళ్ళాలి ఏమైనా చేయాలి అన్నది కూడా అవ్వట్లేదు సార్. సో దీని తర్వాత ఆయన లీడ్ తీసుకుంటారు సార్. యువకులు ఉత్సాహంతులు, మరి రాబోయే రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఒక కొత్త మలుపు తీసుకురాగల వ్యక్తిగా, ఒక నాయకుడిగా ప్రస్తుతం యువతరం ఎక్కువగా మీపై అభిమానం, ఒక నమ్మకం కలిగి ఉన్నారు. సో ముస్లిం ప్రజల తరఫున, అలాగే యువకుల తరఫున ఇస్లామీ పరిభాషలో మిమ్మల్ని నమస్కరిస్తున్నానండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతు. ముస్లిం సోదరులు ఈ విధంగా తారసపడినప్పుడు ఒకళ్ళు అస్సలాం అలైకుం ఉంటాం, వాలైకుం అస్సలాం మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క అర్థం ఏమిటంటే చాలామంది తెలియక సీక్రెట్ కోడ్ అనుకుంటారు, అవగాహన కలగాలి. అయితే మీపై దైవ శాంతి కురియుగాక అని, ఏ విధంగా అయితే మీరు నా గురించి ప్రార్థించారో మీపై కూడా అదే దైవం యొక్క శాంతి కురవాలని చెప్పి వాలైకుం అస్సలాం అంటారండి. అంటే నేను మీ మిత్రుడే కానీ శత్రువుని కాదు అని. సో మేమంతా మీ మిత్రులుగా మీకు సలాం చేస్తున్నాం. ఇక సమస్యలు వచ్చేటప్పటికీ సామాజిక
సమస్యలతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా మనం ఎదుర్కొంటున్న రాష్ట్రని ఉద్దేశిస్తూ కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. అందుకే కొన్ని పాయింట్ వైజ్గా, సమయం చాలా విలువైనది, పాయింట్ వైజ్గా నేను తీసుకొచ్చానండి. మొట్టమొదటిగా ముస్లిం సమాజంలో అనేది విద్యాపరంగా చాలా వెనుకబాటుతనం ఉందండి. ఇప్పుడు ఉన్న జనాభాలో 50% మాత్రమే లిటరేట్ పీపుల్ ఉన్నారు, అక్షరాస్యులు. ఈ 50% కూడా ఉన్నారు అంటే కూడా ఇందులో ఒక 80% వరకు ఓన్లీ ఎస్ఎస్సి వరకు ఆపేశారు. ఓన్లీ ఎస్ఎస్సి పాస్ కానీ నాన్ పాస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అక్షరాస్యులుగా వర్గీకరించడం, ఇలా పరిగణించడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ మంది వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళకి సరైన కెరీర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, లేకపోతే స్పెషల్ కోచింగ్ సెంటర్స్, అడ్మినిస్ట్రేషన్ టైప్ వెళ్ళాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళాలన్నా సరైన కోచింగ్ సెంటర్స్ లేకపోవడం వల్ల, ప్రత్యేకంగా వాళ్ళకి దాని గురించి అవగాహన లేక ఒకళ్ళు ఉన్నా చాలా దూరంగా ఉండడం వల్ల, వాళ్ళకి దగ్గరలో చేరువలో ఒక జిల్లా స్థాయిలో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారండి. ఈ యొక్క ముస్లిమ్స్కి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ ఏర్పాటు చేసినట్లయితే వారి యొక్క ఉర్దూ అరబీ భాషతో పాటు మోడర్న్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి, ఆ రంగంలో కూడా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ముస్లింలు, ప్రత్యేకంగా ముస్లిం స్త్రీలు చాలా ఎక్కువగా ఉత్సాహంతో ఉన్నారు సార్. వాళ్ళకి మంచి మన అవకాశం కల్పిస్తే కనుక ముస్లిం లేడీస్, ముస్లిం గర్ల్స్ ఆర్ రెడీ టు లెర్న్ మోర్ థింగ్స్, గో ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్. సో దట్ టు బి కన్సిడర్డ్ సార్. నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి డిఎస్సి పోస్టులు ఏదైతే ఉన్నాయో, ఉర్దూ పోస్టులు కామన్ డిఎస్సిలో అక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఓపెన్ కాబట్టి రిజర్వేషన్ పరంగా ఎస్సీ ఎస్టీకి కూడా ఉర్దూ పోస్ట్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అపీర్ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే రొటేషన్ పద్ధతిలో ఆయా శాఖల నుంచి, ఆయా వర్గాల నుంచి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల ఆ పోస్టు మరుగున పడిపోతున్నాయి. అంటే ఇస్తే బ్యాక్లాగ్ పోస్టులుగా అలా ఉండిపోతున్నాయి తప్ప మనం భర్తీ చేసే కార్యక్రమం ఏమీ లేదు. కాబట్టి డిఎస్సి ఉర్దూ పోస్టులకు ప్రత్యేకంగా ఒక డిఎస్సి పెట్టి ఆయా పోస్టులను భర్తీ చేయాలని, ఆ యొక్క పాఠశాలను ఆదుకోవాలని చెప్పి ఉర్దూ భాషాభివృద్ధికి మరి తోడ్పడే ఒక సమర్థ వ్యవస్థ ఏర్పడాలని చెప్పి కోరుకుంటున్నామండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పావర్టీ పరంగా, పేదరికంగా పరంగా కూడా ముస్లిమ్స్ చాలా అధిక ముందంజలో ఉన్నారు పేదరికంలో. ఎందుకంటే మీరు కామన్గా చూసినట్లయితే రోడ్డు అంటే వెళ్ళినా కూడా మనందరికీ తెలిసిన విషయమే, చాయికా దుకాణం నుంచి, పానకా దుకాణం నుంచి, టైర్ షాపులో కానీ, ఆ కిళ్ళీ షాపులు, చిన్న చిన్న వ్యాపారాల్లో మ్యాక్సిమం ముస్లిమ్స్కి తారసపడతారు. మంచి పొజిషన్లో కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ వీళ్ళు ఎక్కువగా ఎక్కడ కానపడరు. నమ్మకస్తులు ఎక్కడో ఒకటిద్దరు ఉంటారు కానీ స్వయంభృతితో ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు సార్. సో అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ముందుకు తీసుకురాకపోతే విద్య నుంచి ప్రారంభించి రాజకీయం వరకు కూడా వాళ్ళు ఉన్న పేదరికం నిర్మూలనకు అవకాశం ఉండదు సార్. అది నినాదాల వరకే ఉండిపోతుంది కానీ, వాగ్దానాల వరకే ఆగిపోతుంది కానీ నిజమైన రూపం అనేది దాల్చట్లేదు సార్. ఇక పేదరిక నిర్మూలన అనేది మనకు చాలా అవసరం చెప్పారు. నెక్స్ట్ రిజర్వేషన్, సోదరుడు అన్నట్టు మన ఖాజా 4% రిజర్వేషన్ ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అది కూడా ఊడిపోయే ముక్కులా ఉంది సార్. అది 5% రిజర్వేషన్ అన్నారు. సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం అయితే 10% రిజర్వేషన్ నెట్వర్స్లు ఇవ్వాలని చెప్పి అక్కడ రికమెండ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 5% అన్నారు అనే యొక్క కారణాల వల్ల అది 4%కే పెట్టారు. మరి దీన్ని కంపల్సరీగా 9th షెడ్యూల్లో మనకి యాడ్ చేసినట్లయితే దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. కనీసం 4% ఏదైతే ఇంప్లిమెంటేషన్లో ఉంది కాన్స్టిట్యూషన్లో, 9th షెడ్యూల్లో దాన్ని యాడ్ చేయాలి, దాన్ని ఇంక్లూడ్ చేయాలి, ఉన్న రిజర్వేషన్ని మినిమం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి మేము చాలా రాష్ట్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ బడ్జెట్ విషయంకి వచ్చేటప్పటికి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలకి సబ్ ప్లాన్ ఏర్పాటు ఉందో సార్, అదేవిధంగా ముస్లిం మైనార్టీకి కూడా సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. సబ్ ప్లాన్ వల్ల ఏంటంటే ఏదైనా నిధులు అక్కడ యూజ్ అవ్వకపోతే అన్యూజ్డ్ బడ్జెట్ కానీ, అన్యూటిలైజ్డ్ బడ్జెట్ కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా తిరిగి మరలా మరి ముస్లిం కమ్యూనిటీకే ఉపయోగపడేలాగా ఒక చర్య తీసుకోవాలి సార్. సబ్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ. నెక్స్ట్, చాలామంది ముస్లింలు వ్యాపార రంగంలోనే మనకు కనబడుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని చేతి వృత్తుల్లో ఎక్కువగా ఉంటారు సార్. వాళ్ళు కూడా ఆదుకుని, వాళ్ళు కూడా అభివృద్ధి పరిచే కార్యక్రమాలని, వాళ్ళ బిజినెస్కి కూడా సపోర్ట్ చేసే ఇచ్చేయాలి. జనరల్గా ఏంటంటే బ్యాంక్స్ లోన్ శాంక్షన్ చేసేస్తున్నాం అంటారు కానీ అవి శాంక్షన్ అవ్వవు సార్. బ్యాంక్స్ వాళ్ళు అక్కడితో అక్కడ ఆగిపోతుందన్నమాట. అదే నంజు మామూలుగా నుంచినట్టు ఎవరన్నా పిసినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చోబెట్టారు రెండు టీలు అన్నట్టు దీంట్లో ఉండే సిగ్నల్ అనమాట, తీసుకురావద్దు అన్నట్టు. అలాగే ఏదో బడ్జెట్ అలోకేట్ చేసామంటున్నారు కానీ ఆ బడ్జెట్ ఎప్పటికీ రాదు సార్, అది చేరదన్నమాట. సో లైక్ దట్ ఏంటంటే కంపల్సరీగా మన సపోర్ట్ బిజినెస్కి ఇవ్వాలి. అది ఎలా అంటే మైనార్టీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారానే, ఎంఎఫ్సి ద్వారానే ఎటువంటి బ్యాంకులతో నిమిత్తం లేకుండా లోన్ శాంక్షన్ అయ్యే విధానం ఉంది సార్. దాన్ని ఇంకా మరుగున పడిన విధానాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్.
అది ఒక ఇస్లామిక్ బ్యాంకింగ్ కాదు, ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంక్. ఇవాళ మన అన్నదాత అందరికీ అన్నం పెట్టే అతను, ఆ రైతు మన దేశానికి వెన్నెముక అయితే అతను, ఆ అప్పులు వడ్డీ తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే దుర్భర పరిస్థితి మనం చూస్తున్నాం సార్. కాబట్టి ఆ వడ్డీ వ్యవస్థను మార్చి దాని స్థానానే వడ్డీ రహిత వ్యవస్థను తీసుకొస్తే ముఖ్యంగా ముస్లిం సోదరులు తర్వాత అలాగే అందరూ కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. పేదరిక నిర్మూలనకు ఒక మంచి అవకాశం, ఒక మంచి మార్గంగా అది అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ మైనార్టీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ లాగా వీళ్ళు చదువుకోవడానికి కనీసం ముఖ్యమైన పట్టణాల్లో మైనార్టీ హాస్టల్స్ ఉంటే, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, ఉండి చదువుకోలేక ఆ యొక్క అకామిడేషన్కి వీళ్ళు బేర్ చేయలేక. కాబట్టి వీళ్ళు కూడా మైనార్టీ హాస్టల్స్ ఎక్కడన్నా ఏర్పాటు చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా కనీసం, లేకపోతే ముఖ్యమైన పట్టణాల్లో వాళ్ళు ఉంటూ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోదరు ఖాజా అన్నట్టు కూడా వక్ఫ్ అసెట్స్ అసలు ఎన్నున్నాయో, ఎక్కడెక్కడున్నాయో ఏంటో కూడా తెలియట్లేదు. మరి ముస్లింస్లో కూడా బాగా నమ్మకస్తులకి ఆ ప్రభుత్వాలకి ఎవరైతే వాళ్ళకి ఇస్తారో వాళ్ళు కూడా తిమింగిలాలి సార్. టోపీ పెట్టుకున్నంత మాత్రాన్ని, గడ్డం పెట్టుకున్నంత మాత్రం ముస్లిం కమ్యూనిటీకి పనికి వస్తారని కాదు, వాళ్లే స్వయంగా తినేస్తారు సార్. పర్సన్ మారుతున్నాడు కానీ వ్యవస్థ మార్చట్లేదు సార్. కాబట్టి వాళ్ళకి నమ్మకస్తులు ఎవరో, వాళ్ళ షేర్ అందించగలే ఎవరుతున్నారు, వాళ్ళ నుంచో పెడుతున్నారు. అదిగో ముస్లిం కమ్యూనిటీ లీడర్నే పెట్టాము కదా అంటున్నారు, కానీ దే ఆర్ నాట్ ద లీడర్స్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ, దే ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఎట్ ఆల్ టు ది ముస్లిం కమ్యూనిటీ. సో కాల్డ్ లీడర్స్ మాత్రమే వాళ్ళే ప్రభుత్వం తరఫున వాళ్ళు కొంతమందిని తీసుకుంటున్నారు, స్వయంగా వాళ్ళతో కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు సార్. సో ఆ వ్యవస్థను కూడా మార్చాల్సిన, వక్ఫ్ ఆస్తుల్ని మరి ఏదైతే ఇష్యూస్లో ఉన్నాయో ఇష్యూస్ నుండి బయటకు తీసుకొచ్చి లీగల్గా ఉన్న అసెట్స్ని ప్రొటెక్ట్ చేసి, మరి ఆ ఆస్తుల్లో ఇప్పుడు చాలా కొన్ని చోట్ల ఉన్న బిల్డింగ్స్తో రెంట్కి ఇస్తున్నారు సార్, 30 సంవత్సరాల నుంచి అదే రెంట్ అనమాట. మరి ఆ కావాల్సిన వాళ్ళే అందులోనే ఉంటున్నారు, అందరికీ అవకాశం కల్పించట్లేదు. ఆ రెంట్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే వసూలు చేస్తారో ఇప్పుడు కూడా అదే వసూలు చేస్తున్నారు. ఆ రెవెన్యూ కూడా జనరేట్ అవ్వట్లేదు, డెవలప్ అవ్వట్లేదు సార్. కాబట్టి మరలా ఒకసారి దాన్ని రీకాల్ చేసి మళ్ళీ కొత్త వాళ్ళకి అవి ఇచ్చి రెంట్స్ పెంచినా కూడా అదే సేమ్ అమౌంట్ మళ్ళీ ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సార్. సో అది కూడా ఒకసారి కన్సిడర్ చేయాలి సార్. నెక్స్ట్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే అదర్ టెక్నికల్ కోర్స్కి రావాలన్నా, ఒకేషనల్ కోర్సెస్కైనా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ముస్లిమ్స్కి చేరువలోనే, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసి వారికి కావాల్సిన కంప్యూటర్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాకా కావాల్సిన ట్రైనింగ్స్ ఎక్స్పర్ట్స్ ద్వారా మంచి రిసోర్స్ పర్సన్స్ని తీసుకొచ్చి అక్కడ చేయించినట్లయితే వీళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లో రావడానికి బాగుంటుంది సార్. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ కల్చర్ లాంగ్వేజ్, మన యొక్క సంస్కృతి కానీ, భాష కానీ, మా మసీదులు కానీ, మదర్సాలు కానీ, ఒక ఆస్తులు ప్రాణాల యొక్క రక్షణకు కూడా సరైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ అభద్రతా భావంలో ముస్లిం సమాజం ఉంది సార్. అంటే కొన్ని సిట్యువేషన్స్ వల్ల, గాడ్ సేక్ అంటే గాడ్ గ్రేస్ వల్ల, నార్త్ ఇండియాలో ఉన్న సిట్యువేషన్ ఇక్కడ లేదండి. సౌత్లో మేము చాలా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటాం, ఒకరి పండుగలు ఒకరు విష్ చేసుకోవడం కూర్చోవడం జరుగుతుంది. అయితే కొంతమంది కొన్ని సమస్యలు చూడలేక తాళలేక రాజకీయ లబ్ధి కోసం ఆ యొక్క సోదర భావాన్ని కూడా చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకునే ఒక గొప్ప నాయకుడు, గొప్ప వ్యవస్థ అనేది మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన సౌత్ ఇండియాకి కూడా చాలా అవసరం సార్, మన దేశానికి అవసరం. ఆ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిని, ఆస్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. ఎందుకంటే టెక్నికల్గా కానీ, సోషల్గా కానీ, ఎకనామికల్గా లేకపోతే ఫైనాన్షియల్గా ఎంత డెవలప్ అయినా సార్, ఈ డిఫరెన్సెస్ ఉంటే మాత్రం చాలా త్వరగా మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే కుండ నింపుతున్నాం కానీ దాని చుట్టూ హోల్స్ ఉండడం వల్ల నీళ్ళు వెళ్ళిపోతుంది, కానీ కుండ ఎన్నటికీ నిండదు సార్, మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి మతపరమైన విభేదాలను మనం దూరం చేసి అందరూ అన్నదమ్ములుగా మరి మేలుకుని జీవించే ఒక సద్భావన మంచి వాతావరణాన్ని, అవకాశాన్ని కల్పిస్తే నిజంగా భారతదేశం డెవలప్ అవుతుంది. అందరికీ కలిసి కట్టుగా స్వాతంత్రం ఎలా తీసుకొచ్చామో అలాగే అభివృద్ధి పదంలో మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ సచార్ కమిటీ విషయానికి వస్తే, సచార్ కమిటీ 2006లోనే నవంబర్ 30th అక్కడ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. 76 రికమెండేషన్స్ అక్కడ ఇచ్చారు సార్, అందులో 3 రికమెండేషన్ రిజెక్ట్ చేసేసింది గవర్నమెంటు, ఒక రికమెండేషన్ డిఫర్ చేసేసింది, మిగిలిన 72. ఆ 72లో కూడా ఓన్లీ 43కే రిబ్బన్ కటింగ్ చేశారు సార్, అంతే, ఓన్లీ రిబ్బన్ కటింగ్ చేశారు. ఇనాగ్రేట్ చేస్తున్నారు కానీ అవి ఎవరికి లబ్ధి పొందుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మాత్రం ఎక్కడ అందులో మనకు కనిపించట్లేదు సార్. సో ఆ సచార్ కమిటీ యొక్క రికమెండేషన్స్ను కూడా పరిగణనలో తీసుకొని అది చాలా డెప్త్గా సర్వే చేసి ముస్లిం యొక్క పరిస్థితిని, వెనుకబడడానికి కారణాలు, దాని యొక్క పరిష్కారాలు చక్కగా అందులో సూచించడం జరిగింది సార్. మరో కమిటీ అవసరం లేదు, మరో రిపోర్ట్ అవసరం లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది సార్. అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఎంప్లాయ్మెంట్ టు యూత్ విషయంలో కూడా మనం వాళ్ళకి కూడా కావాల్సిన అన్ని, అందరితో పాటు ప్రత్యేకంగా వీరికి కూడా దృష్టిలో పెట్టి ముస్లిం కమిటీ కూడా హెల్ప్ చేయాలని కోరుతున్నాం. ఇంకో విషయం వచ్చేటప్పటికి ట్రిపుల్ తలాక్ ఎక్కువగా ఇప్పుడు కరెంట్ ఇష్యూ, జనరల్గా దాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. దేశ సమస్యలన్నిటికీ ఆ ట్రిపుల్ తలాకే కారణం అన్నట్టు హైలైట్ చేస్తున్నారు అనమాట. డ్యాన్స్ చేయండి అంటే నేల బాగాలేదు అన్నట్టు, డ్యాన్స్ చేయగలవాడు ఎక్కడైనా చేయగలడు, ఏదైనా నిర్మించగలడు, కానీ దానికి కారణం ఏంటంటే అదో ముస్లిం ట్రిపుల్ తలాక్ వల్ల మనకి ఏదో రావాల్సిన బ్లాక్ మనీ తీసుకురాలేకపోయానన్న పరిస్థితి వాళ్ళు వస్తుందన్నమాట. చేయాల్సిన చేయకుండా డైవర్షన్ చేయడానికి ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ. అంటే ఇవాళ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సార్,
కొన్ని పార్టీల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఒక మంచి హోదాలోకి వెళ్ళాలంటే, రాజకీయంగా పైకి రావాలంటే ముస్లింలు తెల్లాడితే తిట్టాలి, ముస్లింస్ని తిట్టాలి. ముస్లిం వ్యవస్థ లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ లాస్ కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏదైతే ఉన్నా వాళ్ళని హైలైట్ చేసి ఇది సామాజిక సమస్యగా దేశ సమస్యగా దాన్ని వక్రీకరించి చూపించి, ఎవరైతే వీళ్ళు దేశానికి చాలా కష్టం, లేకపోతే ముస్లిమ్స్ అంటే దేశానికి ఎప్పుడైనా వీళ్ళు ఇన్షాల్లా అంటారు లేకపోతే అల్లాహ్ అక్బర్ అంటారు, దాని అర్థాలు కూడా తెలుసు. అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు, నేను గొప్పవాడు కాదు, ఎంతైనా సరే నేను సామాన్యుణ్ణి అని ఒక విధానం. అది అరబీలో ఉర్దూలో ఉండిపోవడం దానికి ముస్లిమ్స్ కూడా కొంత కారణం అండి. ఎందుకంటే ఆ సందేశాన్ని ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రజలకు తెలియచేయకపోవడం వల్ల వాళ్ళు వక్రీకరించి చూపించుకుంటున్నారు. మీకు తెలుసు అల్లాహ్ అక్బర్ అంటే మిమ్మల్ని చంపేయండి అని అంటున్నారు అనమాట. అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు కాదని. అటువంటి వక్రీకరించి లేనిపోని నమాజ్ చేస్తున్నారంటే దేశం పాడైపోవాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రతి 5 పూటల వాళ్ళు నమాజ్ చేస్తున్నారని చెప్పి కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు సార్. వీళ్ళు 5% ఉన్నారు దేశానికి, 95% దే ఆర్ ద గుడ్ పీపుల్ ఆఫ్ ఇండియా అండి, దట్ ఆర్ లవ్ పీపుల్ అండి వాళ్ళు అంతా. కాబట్టి వాళ్ళు ఈ చేష్టలు నడవట్లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకంగా ఆంధ్రాలో వాళ్ళు కన్నుపడింది అనమాట. ఇక్కడ కూడా ఆ యొక్క నీచ రాజకీయాలను తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం అందరూ కలిసి కట్టుగా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. కాబట్టి ట్రిపుల్ తలాక్ విధానం వేరే సార్. యాక్చువల్ ఇన్స్టెంట్ తలాక్కి ట్రిపుల్ తలాక్కి సంబంధం లేదు సార్, రెండు కలిపేస్తున్నారు. ఇన్స్టెంట్ అంటే ఒకే టైము తలాక్ తలాక్ అని చెప్పేసి కొంతమంది బడుద్దాలు ఎక్కడో సార్, 0.004% మాత్రమే సమస్య ఉంది సార్, రాసుకోండి సార్, 0.004% మాత్రమే వాట్సాప్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా ఎమోషనల్గా ఎవడో చెప్పేయడం వల్ల దాన్ని భూతద్దంలో బూచిగా చూపించి చెప్తున్నారు. ఓవరాల్గా ఆల్ కమ్యూనిటీస్ని కంపేర్ చేసినట్లయితే డైవర్స్ రేట్ అనేది ముస్లిం కమ్యూనిటీలు చాలా తక్కువ ఉంది సార్. డైరెక్ట్ ఖురాన్లో కూడా దైవం క్లియర్గా అంటున్నాడు సార్, నాకు నచ్చని పదం నా డిక్షనరీలో ఏదన్నా ఉందంటే ఆ విడాకులు అనే పదం అని. కానీ ఇద్దరు ఇంకా మేము కలిసి ఉండలేము అన్నప్పుడు ఎలా అయితే అపాయింట్మెంట్ ఉంటుందో టెర్మినేషన్కి కూడా, రిజిగ్నేషన్కి కూడా అవకాశం ఉండాలి సార్. అలాగా విడాకులు పెట్టారు, ఇద్దరు కలిసి జీవించలేరంటే బలవంతంగా అందరు కలిసినా వాళ్ళకి అవకాశం సంసారం చేయించినాం సార్, ఏదైనా చేయించవచ్చు కానీ. కాబట్టి ఎవరైనా విడిపోవాలనుకుంటే విడిపోవచ్చు, కానీ దానికి విధానం ఉంది సార్. ఇన్ని 3 నెలలు ఆగాలని, ఈ మధ్యన వాళ్ళు మళ్ళీ రీకాల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు కలిసి ఉండొచ్చని, ఒకే ఇంట్లో ఉండాలని చాలా షరతులు ఉన్నాయి సార్. ఆ షరతులన్నీ పక్కన పెట్టేసి ఎవరో చేసిన ఒక తప్పును మొత్తం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్లిం స్త్రీలు అని చెప్పి కొంతమంది వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళకు తొత్తులుగా ఉన్న కొంతమంది స్త్రీలు పాల్పం, వాళ్ళు కూడా అభాగ్యులు, తెలీదు ఏం ఆశ చూపిస్తున్నారు ఏ హోదా చూపిస్తున్నారు. వాళ్ళు వచ్చేసి మాకేదో అన్యాయం జరిగిపోతున్నారు సార్. మేము సార్ ఒక సంస్థ ద్వారా సుమారు దేశంలో 5 లక్షల సంతకాలు సేకరణ చేసామండి, లాస్ట్ టైం సుప్రీంకోర్టుకు సమర్పించామండి ముస్లిం పర్సనల్ లా బోర్డు ద్వారా. సో వీఆర్ ద సపోర్ట్ ఆఫ్ ఓన్లీ ముస్లిం పర్సనల్ లా, వీఆర్ అపోజింగ్ ద ట్రిపుల్ తలాక్ బిల్ ఏదైతే కొత్తగా తీసుకో, అది ట్రిపుల్ తలాక్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ తప్పు అని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది సార్. అది ఎవరైనా చెప్పినా కూడా చెల్లదు. అయినా కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దేశాన్ని ఏదో ఉద్ధరించేశానని కొంతమంది నాయకులు కానీ కొంతమంది పార్టీలు కానీ ఏం నిరూపించాలనుకుంటున్నారు అయితే అర్థం కావట్లేదు. దానిలో లొసుగులు ఏంటి అంటే ఎవరైనా గబుక్కని తలాక్ అని చెప్పేసినా కూడా రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా అదిగో ఇతను తలాక్ ఇచ్చేసాడు ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చెప్పినా కూడా అరెస్ట్ వారెంట్ ద్వారా దానికి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ద్వారా తీసుకెళ్లి లోపల వేసి వచ్చారు. అంటే ఎవరైనా కూడా ముస్లిం మీద కోపం ఉండి డిస్టర్బ్ చేయాలి అనుకుంటే పక్కోడు కూడా ఈ ఇంట్లో గొడవ జరిగింది అనేది తలాక్ అని చెప్పడం నేను విన్నాను అన్న మాత్రాన్ని పోలీసులు వచ్చి తీసుకెళ్లి అరెస్ట్ చేసేస్తారు సార్, ఆ లాని మనం స్టడీ చేసినట్లయితే. ఏ సార్ ఉంది సార్, ఆ యొక్క లా ఏదైతే తీసుకొచ్చారో పాయింట్స్, తర్వాత తీసుకెళ్లి అక్కడ వేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు రోడ్డు మీద పడతారు, తర్వాత జైల్లో ఉన్న భర్త వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా అతనే కల్పించాలంటాను. జైల్లో అతను ఎలా కల్పిస్తాడు అంటే ఉన్న వ్యక్తుల్ని పురుషుల్ని జైల్లో పెట్టేసి స్త్రీలను రోడ్డు మీద తీసుకొచ్చే ఇంకా ఉన్న పరిస్థితిని దుర్భరం చేసేస్తున్నారు. ఒకసారి సార్ కౌన్సిలింగ్ విధానం ఒకటి ఉంది సార్, దేనికైనాను ఈ సామాజిక సమస్యలు ఇవాళ కోట్ల పరిస్థితులు కూడా చూస్తే నాట్ ఓన్లీ తలాక్ సార్, ఇవాళ సర్వే ప్రకారము కొత్త కేసులు తీసుకోకుండా ఉన్న కేసులనే మనం నివృత్తి చేద్దాం, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించేద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ ప్రకారం నిర్ణయం తీసుకుంటే అంట సార్ 200 ఇయర్స్ పడుతుందంటాను సార్. ఇప్పుడున్న కేసుల్ని జనరల్గా నాట్ అబౌట్ ద ముస్లిం కేసెస్, కామన్ సోషల్ సివిల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నా ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది సార్. అందుకని ఇస్లాం ప్రకారం ఏంటంటే కౌన్సిలింగ్, ఏదైతే ఖాజీ మీకు పెళ్లి చేశారో వ్యవహారం ఉన్నారో పెద్దలు వాళ్ళ మధ్యలోనే మీరు కూర్చొని ఒక రాజీకి వచ్చేయండి అని చెప్పి కోర్టులు దాకా వెళ్ళి కోర్టులకి లేదా ప్రభుత్వానికి ఇబ్బంది ఇవ్వకుండా మీరు చేసుకోండి అని చెప్పి చెప్పారు సార్. సో దాన్ని ఇంకో రకంగా చూపిస్తూ ఏంటంటే బూచిలా చూపిస్తూ ట్రిపుల్ తలాక్ వల్ల అలాగే అనేక స్త్రీలకు ఏదో ఉన్నాయి అక్కడ ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్తున్నారు. ఇస్లాంలో చెప్పాలంటే సార్ తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అని చెప్తున్నారు సార్. మీరు ఎక్కడో హజ్ యాత్రకి వెళ్ళడం కాదు, మహాప్రవక్త స్వయంగా అన్నారు ఇంట్లో తల్లి ఉంటే ముందు ఆవిడ చేయించండి అదే హజ్ యాత్ర అన్నారు సార్. అంటే ఈ బోధనలు తెలియక లేకపోతే తెలిసి కాడు వక్రీకరించి వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు. అలాగే ఓన్లీ తల్లికే కాదు సార్, మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తమ భార్యల దృష్టిలో ఉత్తముడో మీలో ఉత్తముడు అతనే గ్రేట్, పబ్లిక్ గ్రేట్ అని చెప్పడం తన భార్య నా మగుడు టాప్ అని చెప్తేనే యు ఆర్ ద బెస్ట్ ముస్లిం అని చెప్పి ప్రాఫెట్ ముహమ్మద్ చెప్పారు సార్. సో ఇటువంటి టీచింగ్స్ ఉన్నాయి.
అయితే కొంతమంది ఎక్కడో అంటే ఆ తాగో తప్పదాగో యాక్సిడెంట్ చేసినంత మాత్రాన కారుని తీసుకెళ్ళి లేకపోతే కారు తయారు చేసిన కంపెనీని బౌండ్లో కూర్చోబెట్టాం సార్ కోర్టులో, ఆ యొక్క డ్రైవర్ని మాత్రమే యాక్షన్ తీసుకుంటాం, అతనికి శిక్షిస్తాం. సో ఏ కమ్యూనిటీలో అయినా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళకే శిక్ష ఇవ్వాలి, కానీ ఎంటైర్ కమ్యూనిటీని బ్యాడ్గా వక్రీకరించడం, దాన్ని బూచిగా సమాజానికి చూపించడం అనేది ప్రస్తుతం చాలా పరిస్థితులు. ప్రస్తుత సమాజంలో ముస్లింలు వాళ్ళ అభివృద్ధి గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు సార్. ఏదో ఒక రోజు ఒక టాపిక్ మీరు గమనించినట్లయితే మీరు చూస్తున్నారు సమాజ సమస్యలు మీ ముందు ఉన్నాయి, చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే రోజు సంథింగ్ తినే విషయం మీద అయితే ఏంటి, మన డ్రెస్ విషయంలో అయితే ఏంటి, మదర్సాల విషయంలో అయితే ఏంటి, ఖురాన్ విషయంలో అయితే ఏంటి, ఆచారాల విషయంలో అయితే ఏంటి, రోజు ఒక ఎవరో ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక కామెంట్ చేయడం, స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి వీళ్ళంతా ఎదురుగా సమాధానం అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోతున్నారు సార్. దే ఆర్ నాట్ గివింగ్ ద టైమ్ టు, దే ఆర్ నాట్ ఎనేబులింగ్ దెమ్ టు డెవలప్ దెమ్ సెల్ఫ్స్. అసలు మనకి ఏం కావాలి, మన హక్కులేంటి అని ఆలోచించే పరిస్థితి కూడా కల్పించకుండా రోజుకు ఒక క్వశ్చన్ వేస్తాం, ఎమోషనల్గా మీరు దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ డిబేట్లో పాల్పంచుకుంటూ దన్నాలు తీసుకుంటూ ఉండిపోండి, మేము డెవలప్ అయిపోతూ ఉంటాం అని ఒక ఎమోషనల్లీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వాడుకుంటున్నారు సార్. సో మనం కూడా ముస్లిం యూత్కి వాళ్ళందరికీ చెప్తున్నాం, ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా పొగిడినంత మాత్రాన వ్యక్తిత్వంలో వచ్చే మార్పు లేదు, ఎవరు తిట్టినంత మాత్రాన వ్యక్తిత్వంలో మార్పు, ఆ వ్యక్తిత్వం నిలబడి ఉంటుందని. కాబట్టి అలాగే మన యొక్క ధర్మం ఉంది చక్కగా ఉంది అంటే దాన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం, దాన్ని పాటిద్దాం, అంతకన్నా గొప్ప సమాధానం ఏం లేదని చెప్పి వీళ్ళకి చెప్తున్నాం సార్. సో ఇది కూడా ఒకసారి సార్, నాట్ ఓన్లీ ట్రిపుల్ తలాక్ సార్, సో లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్. సో నిఖా ఎందుకు, కామన్ సివిల్ కోడ్ వస్తే బాగుంటుంది అంటారు, ఇట్స్ నాట్ అబౌట్ ముస్లిం సార్, కామన్ సివిల్ కోడ్ అనేది ఎవరికి నచ్చదు సార్. సో ఐఎమ్ ఛాలెంజింగ్ దట్ గవర్నమెంట్ ఆర్ దట్ పార్టీస్ టు బ్రింగ్ వన్ డ్రాఫ్ట్, ఆల్ మేజర్ కమ్యూనిటీస్ విల్ అపోజ్ సార్, ఎందుకంటే ఉన్న కమ్యూనిటీస్లోనే రకరకాలుగా నార్త్ ఇండియాలో జరిగే హిందూ వివాహ వ్యవహారానికి పద్ధతికిను ఇక్కడ సౌత్ ఇండియాలో వేరే, మన వెస్ట్ గోదావరిలో ఒకటి జరిగితే ఈస్ట్ గోదావరిలో ఒకటి, ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది అంటే ఇక్కడ వెళ్ళకూడదు పెళ్లి కొడుకు కానీ ఈస్ట్ గోదావరిలో వెళ్ళిపోవచ్చు, అంటే దేర్ ఓన్ లాస్, దేర్ ఓన్ కల్చర్. కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి రుద్దుదామంటే ముస్లిమ్స్కే కాదు సార్, ఏ కమ్యూనిటీకి కూడా ఇష్టం ఉండదు, కాకపోతే ముస్లిమ్స్ ఎమోషనల్ కాబట్టి ముందు వీళ్ళు ఆన్సర్ ఇచ్చేస్తుంటారు అన్నమాట. చూసారా చూసారా ఎలా ఇచ్చేస్తున్నారో, మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి రెచ్చగొడుతున్నారు సార్. అంటే కుర్చీలో పెట్టే పిన్నిస్ ఎవరు కనిపించలేదు, సూది బిన్ను అది గుచ్చుకోగానే అబ్బా అనగానే చూసారా ఇడు అరవడం, ఇడు పనండి, అరుస్తూనే ఉంటాడండి ఇడు అని చెప్పి ఒక భూతంలో చూపిస్తున్నారు సార్. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే రియల్లీ ఐ అప్రిషియేట్ ఆన్ సీయింగ్ యువర్ బ్యాడ్, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. అంటే గెడ్డం అనేది దేశానికి అడ్డు కాదు అని మన పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు, ఇది ఒక మంచి వ్యక్తికి సాంప్రదాయం అండి, ఈజ్ ద రియల్ ముస్లిం. ఒక మతంతో కానీ ఒక వర్గంతో కానీ ఒక రంగు భాషతో సంబంధం లేదండి, మంచి చేయాల్సిన వాడికి ఒక మంచి ఉద్దేశం. ఋషులు మునులు కూడా గెడ్డం వదిలేరు సార్, సో దే ఆర్ ద హిస్టరీ, బట్ హిస్టరీని వాళ్ళు అసలు వేదాస్నే దాన్ని కూడా ఇచ్చేయట్లేదు సార్. ముస్లిమ్స్ ప్రేస్ లా ఇలాహా ఇల్లల్లా, గాడ్ ఈజ్ ఓన్ ఓన్లీ నో అదర్ గాడ్ అని చెప్పి, ఏకం యవద్వితీయం అని చెప్పి వేదాస్ కూడా చెప్తున్నాయి, ఏకో బ్రహ్మ దుస్తం తాస్తి నాస్తి నాస్తి కించం నాస్తి అంటున్నారు. సో సనాతన్ ధర్మం ఏదైతే చెప్తుందో అదే ఇస్లాం చెప్తుంది సార్, అన్ని ధర్మాలు కూడా అదే చెప్తున్నాయి, సాటి వాడికి హెల్ప్ చేయండి అంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ధర్మాన్ని కేవలం వేషధారణ వరకు ఆపేసి టోపీ పెట్టుకున్న వాడిని మీరు ద్వేషించండి, బొట్టు పెట్టుకున్న వాడిని మీరు ద్వేషించండి అనే కల్చర్ని తీసుకొస్తున్నారు సార్. సో ఇన్ దిస్ రిగార్డ్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ సార్, నాట్ ఓన్లీ ఫర్ సాంకేతికంగా టెక్నాలజికల్గా ఎడ్యుకేట్ చేయాలి కదా, మోరల్ వాల్యూస్ పరంగా, ఇటువంటి రిలేషన్ పరంగా, ఈ రిలీజియస్ టాలరెన్స్ పరంగా కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ విషయంలో కూడా మీరు గొంతు విప్పితే మా వాయిస్ కన్నా మీ వాయిస్కి చాలా వాల్యూ ఉంది సార్, దానికి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ ఉంది, మీ ఒక్కరు చెప్తే పూర్తి రాష్ట్రానికి చెప్పారని నమ్మకంతో మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. నెక్స్ట్ ముస్లిం పర్సనల్ లా కూడా రాజ్యాంగమే మనకి బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు సపరేట్గా ఇచ్చారు, అలాగే హిందూ పర్సనల్ లా ఉంది, అలా అందరికీ అనేక కమ్యూనిటీస్కి మ్యాక్సిమం ఉన్నాయి. దాంట్లో ఇవన్నీ కూడా సార్ క్రిమినల్ కాదు సార్, క్రిమినల్ లాస్లో అందరూ సమానమే. వైవాహిక జీవితంలో పెళ్లి ఎలా చేసుకోవాలి అన్న సమస్యలు వస్తే ఏం తీర్చుకోవాలి, ఆస్తులు ఎలా పంపుకోవాలి అని కొన్ని విషయాలు మాత్రమే ముస్లిం పర్సనల్ లానే ఉన్నాయి సార్, అన్నీ కాదు. క్రిమినల్ పరంగా లేకపోతే క్రైమ్ అయితే అందరితో సమానం ముస్లిమ్స్ కూడా సార్, వీళ్ళకేమీ ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక కటాయింపు కానీ లేకపోతే ఎగ్జెంప్షన్ కానీ ఏం లేదు. సో అవి కూడా చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఒక కల్చర్ది, ఒక ముస్లిమ్స్ ఇజం తీసుకొచ్చాలి, ఇస్లామీ సామ్రాజ్యం స్థాపించాలి అనేది ఎంత తప్పో, వేరే మత కల్చర్ని కూడా రుద్దేయాలని కూడా అంతే తప్పు సార్. మేము దానికి సపోర్ట్ చేయం, దీనికి సపోర్ట్ చేయం, భిన్నత్వంలో ఏకత్వమే ఈ యొక్క దేశానికి ప్రాణం సార్, అది ఉన్నంత వరకు ఈ దేశం ముందుకు పోతుంటుంది, పూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది సార్. ఆ గాలి తీసేసినట్లయితే ఆ యొక్క స్తంభాన్ని మనం పడగొట్టేస్తే ఈ ఎన్నో భవంతులు అన్నీ ఇవన్నీ ఫ్లోర్స్ కానీ ఆటోమేటిక్గా పడిపోతాయి సార్. సో అదే గొప్ప విషయం, అదే తెలియక బయట కంట్రీస్ కూడా ఇంకా ఇప్పుడు ఇంకో రకంగా అటాక్ చేయడానికి అవకాశం
అవకాశం లేదు సార్. ఇక్కడున్న కమ్యూనిటీస్లో ఇష్యూస్ తీసుకొస్తే వీళ్ళు కొట్టుకు చచ్చిపోతారు, ఇంకా మేము అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి వాళ్ళకి బాగా తెలుసు సార్. మనం అవకాశం ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం కలిసి ఉండడమే వాళ్ళ మీదే విసిరే మిజైల్ కన్నా చాలా స్ట్రాంగ్ సార్. మన ఏకత్వం అనే మిజైల్ని మనం వాడాల్సిన అవసరం ఉంది సార్. ఆ విషయం కూడా మీరు తీసుకొస్తారని. మరి యూత్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ముసలోళ్ళు ఏం చేస్తారు సార్, ఆశీర్వదిస్తారు, పిల్లలు ఏదో ఆనందపడతారు, కానీ సమాజాన్ని సమాజంలో నైతిక విప్లవం తీసుకురావడానికి యువత కావాలి సార్. ఆ యువత మీ వెంట ఉందని చెప్పి మీ ద్వారానే ఇది సాధ్యం చెప్పి మేము నమ్ముకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అలాగే చాలామంది అంటున్నారు కానీ ఒక పొలిటికల్గా రాజకీయ అంటరానితనం మాత్రం మనం ఖచ్చితంగా చూస్తున్నాం సార్. ముస్లింస్ విషయంలో అందరు చెప్తున్నారు ఓటు పరంగా ముస్లిం కావాలి, ఓటు బ్యాంక్ వాళ్ళు వాడుకుంటున్నారు, మీకు చేస్తాం వచ్చేస్తాం అని వాగ్దానం చేస్తున్నారు సార్. కానీ ఇంపార్టెంట్ ఇష్యూస్లో అంటే పార్టీ ఇక్కడ నెగ్గదనో లేకపోతే ఏ కారణమో అంటే మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావడం వల్ల ఆ అపనమ్మకం ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన అట్లీస్ట్ 8% రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మాకు ముస్లింస్కి కంపల్సరీగా ఎవరైతే ఎలిజిబుల్ లీడర్స్ ఉన్నారో, షూటబుల్ లీడర్స్ ఉన్నారో, అంటే మన సైడ్ నుంచి ప్రమోట్ చేయకుండా పబ్లిక్ ఎవరినైతే కోరుకుంటుందో వాళ్ళని నిలబెడితే తప్పకుండా సార్, కామన్ ఇష్యూస్ మీద, రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి మీద ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని మనం ముందుకు తీసుకొస్తే అందరికి కూడా సమాన న్యాయం సమానత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు కన్సిడర్ చేస్తారని, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి ఇచ్చేస్తున్నాం సార్. ఇది దీస్ ఆర్ ద కమ్యూనిటీ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద కామన్ ఇష్యూస్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఇండియన్స్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది స్టేట్. కాబట్టి కామన్ ఇష్యూస్ కూడా కేవలం నా గురించే మాట్లాడుకోవడం తప్పవుతుందండి. పక్కిళ్ళు కాలుతున్నా కూడా నేను మాట్లాడాలి, దాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే భారతదేశం అనే ఒక పెద్ద టైటానిక్లో లేదా ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు సార్. ఎవరు హోల్ చేసినా మొత్తం మునుగుతుంది. కింది వాళ్ళు ముందు మునిగి తర్వాత సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్స్ కూడా నీటిలో మునగడం ఖాయం సార్. కాబట్టి ఈ యొక్క ఓడని, ఈ యొక్క షిప్ని మనం కాపాడాల్సుకునే అవసరం ఉంది. సో ఇన్ దట్ వ్యూ ఏంటంటే కొన్ని విషయాలు మీకు తెలియదే ఉంది. అవినీతి విషయం మనం చూస్తున్నాం. ఒక అవినీతి అనేది వ్యక్తిగతం నుంచి, వ్యక్తి స్థాయి నుంచి, ఒక ప్రతి వ్యవస్థలో ప్రతిరోజు ఏదో కోణంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ తీసుకోవడం, అనువితి చేయడం ఎంత తప్పు, అలాగే తీసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం కూడా అంతే తప్పు సార్. అంటే ఇలా చెయ్యకపోతే అవ్వదు అనే ఒక ఇది ఉంది. తర్వాత చేసేవాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకున్నా చట్టపరమైన లోపాలా ఏంటా తెలియదు కానీ, లేకపోతే అతి తెలివి అనాలి కానీ ఆడు దొరికాడు కానీ నేను దొరకను అన్నట్టు ప్రతిరోజు ఎవడో తప్పు చేస్తూనే ఉన్నాడు. అవినీతి భారతంగానే ముందుకు వెళ్తున్నాం. అది క్యాన్సర్ వ్యాధిలో దీన్ని, అవినీతిని దూరం చేయగలమా అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందుంది సార్. సో దీన్ని కూడా యాక్షన్ తీసుకుని చాలా స్ట్రిక్ట్గా, ఇక వాడు వీడు లేదు, ఎవడైనా సరే అవినీతి పాల్పంచుకుంటే మాత్రం ఇక కాడికి పోవాల్సిందే అన్న ఒక పటిష్టమైన ఒక శిక్ష వ్యవస్థను డెవలప్ చేసినట్లయితే సార్ వణకాలి సార్ అవినీతి చేయాలంటే. ఎందుకంటే అవినీతి అనేది చాలా తిమింగళంలో తినేస్తుంది సార్. అది మరి మందులేని రోగంలాగా చాలా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ మన యొక్క జీవితాలని కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మన ఫస్ట్ టార్గెట్ అవినీతి మీదే ఉండాలి. అది మాటల వరకు కాకుండా చేతల్లో రూపుదాల్చాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ టీచర్స్ ప్రాబ్లం కూడా చూసుకున్నట్లయితే టీచర్స్ కమ్యూనిటీ కూడా కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా ది కెమ్ విత్ పర్మిషన్ అండ్ దే సమ్ అప్లైడ్ ఫర్ ద లీవ్ ఆల్సో. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే సుమారు 20 రకాల యాప్స్ ఉన్నాయి సార్, అప్లికేషన్స్ అండి. మొబైల్లో అయితే ఇవ్వండి, ఇదంతా వీళ్ళు డేటా అప్లోడ్ చేయడానికే సరిపోతుంది కానీ పిల్లలకి ఎలా చెప్పబోతున్నాం అన్నది, లేకపోతే ఎలా చెప్పాము అన్నది మధ్యలో చెప్పడం అనేది మిగిలిపోతుంది సార్. అది వరల్డ్ బ్యాంక్కి రిపోర్ట్ జనరేషన్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది, మీరు చేసినా చేయకపోయినా అన్నట్టు డాక్యుమెంటేషన్లోనే, డేటా అప్లోడింగ్లోనే, కన్సల్టేషన్లోనే ప్రభుత్వం ముందుకు సాగుతుంది సార్. ఈ ప్రతి టీచర్ యూనియన్ కానీ కమ్యూనిటీ కూడా ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ రిపోర్టింగ్ తగ్గించి టీచర్స్ది 20 యాప్స్ టోటల్, అంటే డిఫరెంట్ అవును సార్ టోటల్గా చెప్పండి. టీచింగ్ వచ్చిన కాడు నుంచి అండి ఒక టీచర్ ఈ యాప్స్ డౌన్ స్కూల్కి వెళ్తాం సార్, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం, బయోమెట్రిక్ వేస్తాం సార్. నేను టీచర్ సార్, మార్నింగ్ వెళ్ళి బయోమెట్రిక్ వేస్తాం సార్. అది పడతదో పడదో కూడా తెలియదు సార్, రిమోట్ ఏరియాస్లో ఉంటాం సార్. దానికోసం మేము చెట్లు పొట్లు అన్నీ ఎక్కవలసి వస్తుంది సార్. అంటే అది ఎక్కడ సిగ్నల్ వస్తుందో అక్కడ ఇది చేయాలి సార్. దానికోసం ఒక పీరియడ్ వెళ్ళిపోతుంది సార్. పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ చెప్పకుండా దాని వెనకాల పడి కొందరు టీచర్స్ అయితే దాని వెనకాల కూర్చుని ఉన్నారు సార్. ఇంకా పోతే పోయిందని పిల్లలకి న్యాయం చేయాలని కొందరు చేస్తున్నారు, కొందరైతే అది ఇచ్చుకుని మొత్తం ఊరంతా తిరుగుతున్నారు సార్ ఆ డివైస్ తీసుకుని. నెక్స్ట్ ప్రతి యాప్స్ ఉంటాయి సార్, మొత్తం కలిపి ఒక 20 యాప్స్ ఉంటాయి దగ్గర. మిడ్ డే మీల్ సార్, మిడ్ డే మీల్ యాప్ పెట్టాలంటే అది ఎంతమంది భోజనం చేశారు, ఏం చేశారు, ఎంతమంది గుడ్డు వేసుకున్నారు, ఎంతమంది గుడ్డు వేసుకోలేదు, ఎంతమంది స్కూల్కి వచ్చారు, ఇవన్నీ ఉంటుంది సార్ దాంట్లో. జాగ్రత్తగా పెట్టాలండి
సో అలాగే ఇంకా మిగతా రిపోర్ట్స్ ఉంటాయి సార్, అవన్నీ చేసేటప్పటికి ఏంటంటే టైం కిల్ అయిపోతుందండి. పిల్లడికి ఏదైతే బేసిక్గా వెళ్ళాలో, అసలు ఏం కాన్సెప్ట్తో మనం టీచింగ్ చేయాలనేది ఈ టీచర్స్కే అర్థం అవ్వట్లేదు సార్. నెక్స్ట్ ఏంటంటే మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారండి, మీరు ఎందుకు పెట్టలేదు, మిమ్మల్ని రిమూవ్ చేసేస్తాం, సస్పెండ్ చేసేస్తాం ఈ పోస్ట్ నుంచి అంటున్నారు సార్. మెమోస్ కూడా పంపించేస్తున్నారండి ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే. కొందరు టీచర్స్కి ఇంకా వాళ్ళు, మేమైతే యూత్ అండి, మేమైతే మాకు తెలుసండి యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేయడం, ఏంటో ఆల్రెడీ సీనియర్ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడిపోయి, టీచర్స్కి బీపీలు షుగర్లు కూడా వచ్చేసినాయి అండి ఇప్పుడు. నెక్స్ట్ టీచర్స్ కూడా, మొన్న ఒక టీచర్ వెస్ట్ గోదావరిలో పేరవల్లో ఈ బయోమెట్రిక్ వేయడం టెన్షన్లో రోడ్డు క్రాస్ చేస్తూ చనిపోయిందండి ఆవిడ. నెక్స్ట్ ఈ సిపిఎస్ కూడా సిస్టమ్ ఉందండి, కాంట్రిబ్యూషనరీ పెన్షన్ సిస్టమ్, అది సార్ చాలా దారుణం సార్. అది మేము ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ గవర్నమెంట్కి సర్వీస్ చేస్తే పెన్షన్ ఉండదు సార్ మాకు. అది ఒకసారి మీరు కూడా దాని మీద కన్సల్టేషన్ చేస్తారని కోరుకున్నాం సార్. సార్ అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చూస్తే ప్రైవేటైజేషన్కి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అందరికీ, ప్రజలకు తెలుసు సార్. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కానీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోవడం, టీచర్స్ యొక్క నాలెడ్జ్ని కూడా వాళ్ళు అప్డేట్ చేయడంలో, ట్రైనింగ్ ఇవ్వడంలో, లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో వెనుకొని ఉంటున్నారు. అది కేవలం రిపోర్టింగ్ వరకు ఆపడం వల్ల మ్యాక్సిమం పరిస్థితులు బాగుంటే, అంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని తప్పని పరిస్థితుల్లో కాన్వెంట్స్కి పంపించాల్సి వస్తుంది సార్. అంతే తప్పదు, ఇంకా వాళ్ళ బతుకున్న బాగుపడాలని చెప్పి అప్పోసప్పు చేసి పంపుతున్నారు. ఇఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ కనుక బాగా ఉండి సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే గవర్నమెంట్లో ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. అలాగే ప్రైవేట్లో కూడా ఇష్టం వచ్చిన డొనేషన్స్ వాళ్ళు వసూలు చేయడం, దాని మీద కూడా ఏమి రెగ్యులరేషన్ ఏమి లేదు. ఆ యొక్క లాస్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు, దాని మీద కూడా దృష్టి సారించాలి సార్. అలాగే ప్రభుత్వం కొన్ని అర్ధరాత్రికి రాత్రి అనాలోచిత కొన్ని నిర్ణయాలు మనం చూస్తున్నాం. డిమోనిటైజేషన్ అయితే ఏంటి, అంటే పూర్తిగా వ్యవస్థ సిద్ధం కాకుండా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయితే ఏంటి, ఇవన్నీ అవసరమే కానీ ఎక్కడ ఏ సందర్భంలో ఎప్పుడు ఒక దఫాలుగా ఎలా తీసుకురావాలనేది కాకుండా కంగారుగా జస్ట్ ఓన్లీ టు గెట్ క్రెడిట్, జస్ట్ అనౌన్స్మెంట్ చేయాల్సిన మంత్రి కూడా చేయాల్సిన శాఖ వ్యక్తి కూడా కాకుండా ఎవరో చేసేస్తున్నారు అనౌన్స్మెంట్స్ కూడా. టోటల్గా ఇదేదో వ్యవస్థను పాడు చేసేలా ఉందండి. ఇప్పుడు దాకా బాగుంది, మళ్ళీ చక్కగా బ్యాంకులు ఖాతాలు ఉన్నా తెరిచి బ్యాంకులు ఖాతాలు తెరిపించామని అని చెప్తున్నారు కానీ ఇవాళ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవండి, ఎవరు పెట్టుకోవట్లేదు, మళ్ళీ ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు సార్. ఎప్పుడు మళ్ళీ ఎలా లాగేసుకుంటారు, ఏం చేస్తారు, చాలామంది బ్యాంకులో పెట్టట్లేదండి ఇంట్లోనే డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కామన్గా, సామాన్యులు అయితే పక్కా సార్. సో అటువంటి అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోకూడదు, దాని నుంచి కూడా ప్రజల్ని ముందుకు బయటికి తీసుకురపడాల్సిన అవసరం ఉంది. ఇంకా అటాక్స్ ఆన్ లేడీస్ మనం రోజుకు చూస్తున్నాం సార్, పేపర్ తీస్తే ఎక్కడో ఒక అబాల అఘాయిత్యానికి గురవుతుంది సార్. ఇక్కడ ఒక ప్రాంతంతో కానీ కమ్యూనిటీతో సంబంధం లేదు, అంటే మొత్తం టోటల్ సెనారియో యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ మారిపోతుంది సార్. అంటే నేను అనుకున్న దాన్ని చూసిన దాన్ని ఆస్వాదించాలి, అది ఎలా అయినా లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా అని ఒక వ్యవస్థ, దీనికి ప్రధాన కారణం అశ్లీలత సార్. అశ్లీలత బాగా పెరిగిపోవడం వల్ల చాలామంది మాట్లాడతారు డ్రెస్ కోడ్ గురించి. ఇట్స్ నాట్ ఓన్లీ డ్రెస్ కోడ్ సార్, లాట్ ఆఫ్ కాజెస్ ఆర్ దేర్, ఓన్లీ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడడం తప్పది, అదిలో ఒక కారణం కావచ్చు. చాలామంది మన సంస్కృతి, మన దేశ సంస్కృతి, భారతదేశ సంస్కృతి ఇవాళ వేరే వెస్టర్న్ కల్చర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, మనం వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. అక్కడ అది ఓడిపోయింది, అది అక్కడ నెగ్గదు, ఇది చెల్లదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు. ఇది లీస్ట్ కాజ్ సార్, కానీ డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి. అందులో ఏంటంటే అశ్లీలత బాగా ఎక్కువ పెరగడం, రోడ్డు మీద వెళ్తున్నామంటే ఆ పోస్టర్ దగ్గర నుంచి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు కూడా యాడ్ కూడా, యాడ్స్లో కూడా ఒక స్త్రీని వాడకుండా, అర్ధనగ్నంగా చూపించకుండా ఒక విషయాన్ని అమ్మే పరిస్థితి వాళ్ళ లేదు సార్. అంటే ఎటు చూసినా మనిషి పొద్దున్న గుడికి వెళ్దామన్నా, సంపాదించుకున్నామన్నా, లేదా సమాజానికి ఏదో చేద్దామన్నా అనుకోకుండా ఆ చూపు పడ్డం, ఆ అన్నెసరీ డిజైర్స్ అనేది రేస్ చేసేలాగా యాక్టివిటీస్ కానీ, ఆ యొక్క ఆర్టికల్స్ కానీ, ఆ యొక్క యాప్స్ కానీ, ఆ ఇంటర్నెట్ ద్వారా, వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ఇవి కానీ, దీన్ని కట్టడి చేయాల్సి ఇంటెలెక్చువల్ లెవెల్లో సైబర్ క్రైమ్ని స్ట్రాంగ్ చేస్తూ అవన్నీ మనం ఇచ్చేయకపోతే అరచేతిలో ఇవాళ తప్పు చేయడానికి. ఇంతకుముందు పాతకాలంలో ఊరి పొలిమేర దాటి తప్పు చేసి వచ్చారు సార్, వాళ్ళ అరచేతిలో తప్పు చేయడానికి అవకాశం ఉంది సార్. డిజైర్స్ మరి చాలామంది అంటారు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఏదో డ్రెస్ లేసు, డ్రెస్ కోడ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారు అని చెప్పి కూడా మాట్లాడతారు. పిల్లలు కాదు, ఎవరినో చూసి, ఎక్కడో సినిమాని చూసి ఆ డిజైర్స్, ఆ జంతువుగా మారిపోయిన అతను ఆ యొక్క కోరికను ఎక్కడో ఎవరో మీద తీర్చాలని చెప్పి ఒక చిన్న పసిపాపను కూడా వదలట్లేదు సార్, ఒక మరి ముసలావిడిని కూడా వదలట్లేదు సార్. చాలా దారుణమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మరి చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా రోజు పేపర్ తీస్తే అదేనండి, ఇంకా పేపర్ చూడడం మానేసామంటున్నారు, కానీ మీలాగా ఆ సమస్యకు నిలబడ్డామనే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సార్. మేము మీతో పాటు మేము నిలబడతాం సార్, ఆ యొక్క సోషల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేద్దాం సార్. దీంట్లో యూత్ ప్రధాన వచ్చేయాలి సార్, అందరూ ఉన్నారు, యూత్లో చేంజ్ తీసుకురావాలి. యూత్ హ్యాస్ టు వర్క్ ఫర్ అవర్ దట్ అనమాట అండి. యాటిట్యూడ్ మారాలి, ఆలోచన మారాలి, సంస్థ వ్యవస్థ అన్నీ కూడా, అన్ని రంగాల్లో కూడా అందుచేస్తే స్త్రీ అనేది మనకు చాలా అవసరమైన ఇదండి.
కాబట్టి ఆ యొక్క స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ యొక్క జాతీయ అభివృద్ధి వైపుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మాతృమూర్తి సార్, ఆవిడ మనం ప్రతి పరాయి స్త్రీని ఒక తల్లిగా చెల్లిగా కూతురిగా చూడాలని చెప్పి మహాప్రవక్త కూడా అన్నారు. మరి ఎవరైనా పరాయి స్త్రీ మీకు కనబడితే మీ కళ్ళను కిందకి, మీ చూపులను కిందకి ఆంచుకోండి అని చెప్పడం జరిగిందండి. మీకు వయసు వస్తే పెళ్లి చేసేసుకోండి అని చెప్పారు. పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఒకవేళ కోరికలు మీకు వస్తున్నట్లయితే 3 రోజులు ఉపవాసాన్ని పాటించండి, కఠోర ఉపవాసాన్ని. దట్ విల్ కంట్రోల్ యువర్ డిజైర్స్. ఆకలితో ఉంటే వేరే ఆలోచన రాదు, ఆకలి మీద ఆలోచన ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మరి ఆధ్యాత్మికంగా కూడా, సామాజికంగా కూడా, చట్టాల పరంగా కూడా మనం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సమాజంలో అఘాయిత్యాలు అనేది బాగా పెరిగిపోతున్నాయి సార్. కాబట్టి ఇవాళ జంతువులకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మన మనుషులు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ ఉందండి. కాబట్టి ముందు మనుషులుగా మనం బతికితే మిగతాన్ని మన కోసం, మనం వాడుకోవడం కోసం, మనం అభివృద్ధి చెందడం కోసం సృష్టిని ఆ సృష్టికర్త సృష్టించాడు సార్. అవన్నీ పక్కన పెట్టేసి ముందు మనిషిని మనిషి చంపేసుకునే కేవలం ఒక భాష కారణంగా, ఒక రూపం కారణంగా. ఒక మొన్నే చూశానండి, యాడ్ కూడా వచ్చి మన టీవీలో న్యూస్ కూడా వచ్చింది, ఒక అబ్బాయిని పట్టుకుని కొట్టేశారు. ఏంటిని కారణం అంటే అతను కూడా చెప్పలేకపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ఏంటి అని చిరిగిపోయింది జుబ్బా అనమాట. అంటే ఇతను జుబ్బా వేసుకున్నాడు ముస్లిం కాబట్టి, ఇంకా ముస్లిం అనేవాడిని కొట్టేయాలి, ఇంకా కొడితే అదే ధర్మంలాగా. లేకపోతే హిందువుని కొట్టేస్తే అదిగో శత్రుత్వం తీర్చుకున్నలా పరిస్థితి తీసుకొచ్చేస్తుంది. బెంగళూరులో కూడా ఒక టీచర్ని సస్పెండ్ చేశారు సార్, హోప్ యూ గాట్ దట్ న్యూస్, ఐ మీన్ 1 ఇయర్ బ్యాక్ ఐ థింక్. అక్కడ ఏంటి టీచర్ అంటే ఒక ముస్లిం పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే టీచర్ అందంటాను ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ, మీరు పెద్దవి కూడా ఏం చేస్తారులే, బాంబులే కదా తయారు చేసింది, ఫెయిల్ అయితే మీకు పెద్ద తేడా ఏం వస్తుంది అందంటాను. So how this attitude is going, why we are developing this much agitation anandi lethe aika shatrutvam anandi adi evariki ye vargam vaipu kuda atlanti shatrutvam teesukovakunda kalisi melisi unde vaatavanni pakkaga develop cheyalsina avasaram undi sir. Endukante ivalla andariki anni telusu, andaru anni maatladtaru sir, kaani matham vishaya cheppadochukku nenu maaripoyalanu andaru maaripoyala unnaru sir. ఇంకా మనవాడు మన మతం అనేటప్పటికి ఇంకా ఆలోచన కానీ సెన్స్ కానీ మనిషికి పనిచేయట్లేదు సార్. సో ఆ దాని నుంచి బయటపడాలి, ఒక మనిషిగా నేను ఆలోచించాలి, మానవత్వమే మతం, అంతకన్నా గొప్ప సందేశం లేదు అనే కాన్సెప్ట్ మన ఇవాళ మరి విద్యాపరంగా అయితే ఏంటి, సామాజిక పరంగా అయితే, రాజకీయ పరంగా ఇచ్చాల్సిన అవసరం ఎంతనే ఉంది సార్. దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం, రాజకీయ అనిశ్చితి కూడా చూస్తున్నాం సార్. ఉంటే మేమే ఉంటాం, ఆయన తర్వాత ఈయన, ఈయన తర్వాత ఆయన అని కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రజల పరిస్థితి కానీ దుస్థితి కానీ మారట్లేదు సార్. దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక ఇంటికి సంబంధించిన రాజకీయం అంటే, పరిపాలన అంటే కేవలం ఒక ఇంటికో కుటుంబానికో లేకపోతే ప్రత్యేకమైన పార్టీకో రంగుకో సంబంధించింది కాదు. ప్రజల నాడిలో ఉన్న నాయకుడు ఇక్కడ నాయకత్వం చేయాలని చెప్పే మార్పు తీసుకురావాలి సార్. అటువంటి చేంజ్ 2019లో మనం చూస్తామని చెప్పి అనుకుంటున్నాం. తప్పకుండా అందరూ సంకల్పశుద్ధితో, పవిత్ర ఉద్దేశంతో సమాజంలో మార్పు రావాలి, అందరూ బాగుండాలి, అందరూ చక్కగా ఉంటేనే బాగుంటుంది. అంటే ఒక శరీరంలో ఒక చెయ్యి ఇరిగిపోతే అంగవైకల్యమే అవుతుంది సార్. సమాజంలో ఏ వర్గం వెనుకబడినా కూడా అది అభివృద్ధి కింద రాదు. కాబట్టి అందరి అభివృద్ధిని కోరుకునే నాయకుడు కావాలి. ప్రతి వర్గం వారిని, ప్రతి వ్యక్తిని కూడా తన కుటుంబంగా గౌరవించే, ప్రశ్నించే, ఆ సమస్యలకు నివృత్తి చేసే ఒక గొప్ప ఉత్తమ వ్యవస్థ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. అది చాలా నమ్మకంతో ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పి, మరి మీరు ఒక రీల్ హీరో నుంచి రూల్ హీరోగా ఎదుగుతారని చెప్పి, మరి రూల్ చేసి సరైన పరిపాలన నాయకుడు మొత్తం దిశా దిశలు మీరు సెట్ చేస్తారని చెప్పి, ఆ ట్రెండ్తో పాటు రాజకీయాన్ని కూడా మీరు సెట్ చేస్తారని చెప్పి చాలా ప్రగాఢంగా ప్రతి ఒక్కరూ మేము విశ్వసిస్తున్నాం సార్. అండ్ అలాగే మన ప్రత్యేక హోదా కూడా ఒక ఆటమొబ్బులా మార్చేశారు సార్. అంతా అనుకునే మీరు ఎలా మాట్లాడాలి, మేము ఇలా ఎలా చేస్తాం అనేది గేమ్ లాగా యాడ్ చేసి, మరి బంధువులు చేయడం అనండి లేకపోతే ఎడ్యుకేషన్ అనండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ సార్. బట్ సొల్యూషన్ అయితే రావట్లేదు. మన రాష్ట్రానికి చేసిన వాగ్దానాలు అయితే ఇచ్చేయట్లేదు. మేమేదో చేసాం, మేమేదో చేసాం, అలా అలా అని చెప్పి త్రోబాల్లా వాడేసుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరుగుతుంది సార్, న్యాయం అయితే జరగట్లేదు. అరచేతిలో స్వర్గం మాత్రమే చూపిస్తున్నారు. కాబట్టి మనం చాలా వెనకబడి ఉన్నాం. మన రాష్ట్రాన్ని పక్కగా మరి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కావాలి. అలాగే మనం కూడా మంచి ప్రణాళికలతో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనకు రావాల్సిన అన్ని హక్కులు మనం సాధించగలిగే గొప్ప ధైర్యవంతుడైన నాయకుడు, నిలబెట్టేవాడు, పరిగెత్తించేవాడు ఈ యొక్క రాష్ట్రానికి కావాలి సార్. So these are the some issues pertaining to Muslim community as well as for the state and total entire country. So we hope that these issues will be very shortly will be addressed by you and like your leaders and your leadership, and we hope and we very wish you all the best for the coming leadership and for the coming successful action from your end, sir. Thank you very much. Assalamu alaikum. మీ పేరేంటన్నారండి? చాలా అద్భుతంగా మాట్లాడారు. యూ అంటే చాలా బాగా మాట్లాడారు. మీలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ, అంటే మీరు చాలా
ఇప్పుడు దాకా నేను జన్నత్ అనే దాని గురించి వేరేలా విన్నాను, కానీ తల్లి పాదాల దగ్గర జన్నత్ ఉంటుందనేది ఖురాన్లో ఉంటుందని ఫస్ట్ మీరు చెప్తేనే నాకు అర్థమైంది. ఇలాంటి మాటలు బయటికి రావు, ఈ విలువ తెలియదు బయటికి. అంటే నాకు తెలియదు, విన్నాను, అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఏదో ఆత్మహుత్య దాడి చేస్తే కన్యలతోటి జన్నత్ ఉంటుంది అనేది ఏదో చెప్తారనే అట్లాంటివి బయటకు వస్తాయి, కానీ నిజంగా ఇది ఎక్కడనే వినలేదు. అది మన గోదావరి జిల్లాలో మీరు చెప్పడం మన ముస్లిం మతం ఔన్నత్యానికి నిజంగా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. కానీ నా ఇబ్బంది ఏంటంటే, అరుణ్జీ మీకు తెలుసో లేదు, నేను ఉర్దూ నేర్చుకుంటూ ఉంటాను. సో ఆయన మా జనరల్ సెక్రటరీ కూడా, ఆయన మా టీచర్ కూడా నాకు ఆయన. ఎందుకంటే ఇందాక మనం భాషా సంస్కృతిని కాపాడాలంటే ఉర్దూ చాలా సొగసైన భాష, చాలా వినసొంపైన భాష. ఒక చాలా పెద్ద వాక్యాలను కూడా చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా, చాలా అత్యంత మెత్తగా, చాలా మార్థం ఉంటుంది మాటలు, అంత గొప్పగా ఉంటుంది ఉర్దూ భాష. అది మన దేశ భాషల్లో ఒకటి. ఆ భాషని గౌరవించాలి, ఆ భాషని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా నాకు ఆ ప్రేమతోటి నేను నేర్చుకుంటున్నాను ఆ భాష, చాలా అద్భుతం. మనం దానివేనంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మన దేశంలో ఉంటే మేము కూడా ఇండియన్స్ని చెప్పుకోవాల్సిన దుస్థితి ఏంటి? నాకు మీరు చెప్తున్నారు, నాకు నచ్చలేదు, ఇబ్బంది కలిగించింది. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయను. అది ఎక్కడో ఉత్తర భారతం నుంచి వచ్చిన భావజాలం, అది మంది కాదు. నేను మొన్న రామ్ మనోహర్ లోహియా బుక్ రాస్ చదువుతూ దాంట్లో ద ట్రూ ఎనిమీస్ ఆఫ్ పార్టీషన్ అని ఉంది. వాస్తవంగా పాకిస్తాన్ అంటే మంది ఒక అఖండ భారతదేశం, మంది మన ఒకటే దేశం, మంది ఒకటి కాదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఆయన అబ్జర్వేషను, ఆయన ముస్లిమ్స్ని బ్లేమ్ చే ముస్లిం లీడర్స్ని బ్లేమ్ చేయాలా, హిందూస్ని బ్లేమ్ చేయాలా. ఈవెన్ హీ డిడ్ంట్ ఈవెన్ బ్లేమ్ హిందూ ఫండమెంటల్స్, హీ డిడ్ంట్ ఈవెన్ బ్లేమ్ ముస్లిం ఫండమెంటల్స్, బట్ హీ వాజ్ బ్లేమింగ్ దెన్ ద పొలిటికల్ క్లాస్, వాళ్ళు చేసింది. అండ్ ఆల్సో హీ బ్లేమ్డ్ మిలిటరీ అఫీషియల్స్, వాళ్ళకి ఇవన్నీ తోడైనవి అని. బట్ ఎక్కడో చోట అందరికీ మతం అనే చోట చాలా సున్నితమైన అంశం అయిపోయింది అందరికీ. మన భారతదేశంలో ఇంకా దారుణం ఏంటంటే, కులం అనేది కూడా చాలా సున్నితమైన అంశం అయిపోయింది. మొన్న మధ్య నేను ఎవరితో మాట్లాడుతుంటే, మైనారిటీ అన్న ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఈ దేశంలో ఎవరు మైనారిటీలు కాదండి, అన్ని కులాలు కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయినాయి. అందరూ ఏ మూలకి వెళ్ళినా, నేను ఇచ్చాపుర నుంచి వెళ్ళినా, ఒక 20,000 ఒక గిరిజన ట్రైబ్ ఉంది, వాళ్ళు ఇంకెక్కడ లేరు, ఒక్క ప్రాంతానికే కన్ఫైన్ అయినారు, ఒక్క నియోజకవర్గానికే. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ఎస్టీల కింద గుర్తిస్తారు, ఉద్యోగాలు ఇవన్నీ కొంచెం పక్కన తీసేస్తారు. ఇట్లాంటి ప్రతి చోట వచ్చినప్పటికీ మనందరం ఏక వ్యక్తీకరణ జరగట్లేదు. అంటే ఒక భావం మీద అందరూ ముక్కలు ముక్కలుగా అయిపోతున్నాం. నేను వీటన్నిటిని పక్కన తీసుకెళ్ళి మనందరికీ మేజర్గా కావాల్సింది డెవలప్మెంట్లో, అభివృద్ధిలో, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సమాన అవకాశాలు. యాక్చువల్ మనందరం కోరుకునేది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సింగపూర్ తరహా రాజధాని అంటారు, కానీ సింగపూర్ తరహా పాలన అని ఎవరు మాట్లాడరు. సింగపూర్ తరహా పాలన అంటే లీ క్వాన్ యూని నాకు చనిపోయారని, చాలా గ్రేట్ ప్రైమ్ మినిస్టర్, చాలా చిన్న దేశం అది, ఒక 32 మనీ బే అంత కూడా ఉండదు, 32-33 మైళ్ళు వెడల్పు వచ్చింది అటు ఇటు, ఒక వైపుకేమో 32 మైళ్ళు పొడవు, ఇటువైపు నుంచి 33 మైళ్ళు, ఇంత 34 ఇంతే. దాంట్లో ఆయన చేసింది అన్ని మతాలకి, హిందూస్ ఉన్నారు దాంట్లో, హిందూ తమిళ్స్ ఉన్నారు, మలై ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ప్రాక్టీస్ చేసే క్రిస్టియన్ మన చైనీస్ ఉన్నారు, ఇన్ని చాలా భిన్నమైన అరబియా, మన యూరో ఏషియన్స్, వాళ్ళు పంజాబీస్, ఇంతమంది ఉండగా లా అందరికీ ఒకటే పెట్టాడు. ఎవరైనా సరే కష్టపడి ఇంకేం పెట్టలేదు. కాకపోతే మన దేశంలో అంత బలంగా పాటించడం చాలా కష్టం. సో నాకేమనిపించిందంటే, ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ తీసుకున్నా మీరు 100 రిపోర్ట్లు పెట్టండి, ఏదైనా చేయండి, 4% కాదు 6% కమిషన్లు పెట్టండి, ఇవన్నీ కూడా బోల్డ్ అని అద్భుతమైన పాలసీలు ఉన్నాయి, గొప్ప రాజ్యాంగం ఉంది మనది, కానీ దాన్ని ఆచరణ చేసే నాయకత్వం లేదు, అది సమస్య.
నిజంగా కానీ ఎవ్వరు కొత్తగా ఏం చేయగలరు. అన్ని కమ్యూనిటీస్కి సమానమైన న్యాయం జరగాలి అంటే నువ్వు ఆ రాజ్యాంగంలో ఏది ఉందో అది కానీ పాటిస్తే చాలు, అది పాటించకపోవడం వల్ల వచ్చిన సమస్య. ఇది ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ నేను ఎప్పుడు కూడా ప్రత్యేకించి నాకు చూడాలనిపిస్తుంది. మన ఇప్పుడు నా కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకించి ఎలా చూస్తాను? నాతో పాటు సమానంగా చూసుకుంటాను అంతే, నాతో పాటు అట్లా చూస్తాను. సో మిమ్మల్ని ప్రత్యేకంగా నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మీరు ప్రత్యేకం చూస్తున్నానంటే నేను వివక్ష పాటిస్తానని అర్థం. మనకున్న ఈ సమస్యలు దీన్ని ఎలా జిల్లా చెప్దాం. అలాగే నాకు నిన్న ఏదో బందర్ చరిత్ర అనేది పుస్తకం ఇస్తే ఒక సిల్లార్ ఎవరు ఆయన చాలా ముస్లిం కమ్యూనిటీ నుంచి రాసిన వ్యక్తి, డిఎస్పీగా చేసినట్టు ఆయన రాసిన బుక్. దాంట్లో కులీ కుతుబ్ షా గురించి రాస్తా. కులీ కుతుబ్ షా చాలా గొప్ప రాజు. దాంట్లో ఎక్కువ దేవాలయాలు కట్టించారు. ఇవన్నీ రాసుకుంటా మసీదుని పగలగొడితే కాశీలో ఆవును చంపినంత పాపం, అది హిందువులు రాసింది. అంటే అంత గొప్ప కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండేది. రాన్ ఏమైపోయిందంటే ఎవరి వ్యక్తిగత లాభాలకు, వీళ్ళెవరు ఒక గ్రూప్, ఒక సమూహం కాదు. చిన్నప్పుడు నేను మా నాన్నగారు వ్యాయామం ఇవన్నీ చూసేవాడు. చూసేటప్పటికి సయ్యద్ అనే ఒక ఆయన ఉన్నారు చిరాల దగ్గర. ఆయన కూర్చోబెట్టి మసీదుకి వెళ్ళి అన్ని తీసుకుని మా చిన్నప్పుడు తాయెత్తులు కట్టేవారు. ఆయన కూర్చోబెట్టి మాకు కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి మాకు చాలా సహజంగా ఉండేది. మన ఈ కల్చర్ మనకి ప్రతి చోట ఉంటుంది భారతదేశంలో, కానీ ఎప్పుడైతే దీన్ని పొలిటికల్కి డివిజన్స్ వాడారు ఈ సమస్యలు వచ్చేసింది మనకి. నేనేం కోరుకున్నా అంటే ప్రతి కులంలో కూడా ప్రతి మతంలో కూడా ఇప్పుడు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు బయటకు వస్తే దాని తాలూకు మన మతం తాలూకు ప్రభావం వేరుగా ఉంటుంది. అల్లాహు అక్బర్ అనేది మనందరికీ ఏంటంటే భగవంతుడు, మీరు కాదు నేను కాదు భగవంతుడు అని చెప్పడం. కానీ ఆ మాట చెప్తా ఏం చేసామనేది మారిపోయింది. ఇప్పుడు మీలాగా చెప్పగానే నా గౌరవ నాకు నిజంగా కనువిప్పు కలిగింది. మీరు చెప్తుంటే జన్నత్ అనేది తల్లి పాదాల దగ్గర కనిపిస్తుంది అంటే అది నేను ఎప్పటికీ మాట్లాడేస్తాను. నాకు అంత బలంగా తగిలేదు మీరు మాట. ఇలాంటి మీలాంటి బలమైన ఈ ప్రజాస్వామ్య భావాలు, అంటే మతాన్ని సంపూర్ణంగా మతం దేనికి ఉంది అని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కానీ రాజకీయాల్లో కానీ ఎక్కువ శాతం ఉండి, లేదంటే పబ్లిక్ లైఫ్లో పబ్లిక్ని అంటే అందరికీ రీచ్ అయ్యే స్థాయిలో మీ స్థాయి వ్యక్తులు కానీ ఎక్కువ మంది తెలియాలంటే సమస్య ఏమొస్తుంటే మీలాంటి వ్యక్తులు ఉన్నారని మనకు తెలీదు. అంటే వాళ్ళెవరిని తీసుకొచ్చే మాధ్యమాలు లేవు. మన దగ్గర డబ్బులు ఉండవు. ప్రసార మాధ్యమాలన్నీ మీరున్నట్టుగా రకరకాల ప్రలోభాలకి పెట్టేటే, పెట్టుబడిగా ఉన్నప్పుడు ప్రసార మాధ్యమాల క్వాలిటీ ఉంటుంది, అది వేరే గుణం తీసుకుంటుంది. అలాగా ప్రసార మాధ్యమాలు కానీ మీడియా కానీ మిగతా అన్ని కానీ ఇదివరకు హిందూ ముస్లింలు గొడవ జరుపుకుని రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయని రాసేవాళ్ళు నా చిన్నప్పుడు. అది రాను ఏమైపోయిందంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్టేసుకుంటారు. అంటే ఎక్కడో చోట సటిల్గా మీరు కొట్టేసుకోండి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ బ్రాండింగ్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఒక మతంలో అందరూ మంచివాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి మానవుల్లో ప్రతి మనిషిలో కూడా కొంత ఒక భావాలు ఉంటాయి, ఆ చెడు ఉంటుంది. దాన్ని మనం ఏం చేద్దాం, దానికి మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళటం. అందువల్ల మీరు అన్నట్టు ఇందాక విపరీతమైన కోరికలు ఉన్నప్పుడు ఎందుకు ఉపాసాలు, ఎందుకు ప్రతి మతం చాలా గొప్ప ఉన్నతం ఉంటుంది. అది మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు ఉపాసంలో ఉండాలి అంటే అది నియంత్రించుకోవడానికి. మనకి ఏకాదశి వ్రతం కావచ్చు, లేదంటే మనకి రంజాన్ కావచ్చు, మనకి చాలా ఏ మతంలోనైనా ఇప్పుడు గొప్ప భావాలన్నీ చాలా మనిషిని నియంత్రించడానికి ఉంటాయి. ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో పోయినాయి. వాళ్ళు కాన్స్టెంట్గా చేసేటప్పటికి దీనికి నేను చేసే పరిస్థితి అంటే ఎందుకు ఇంత చేశానంటే ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టకపోతే ప్రయాణం మేబీ ఈ నన్ను ప్రత్యేకించి మిమ్మల్ని ముస్లింలకి అనే కథం కాకుండా మన నా మిమ్మల్ని అంటే మీరు ప్రత్యేకించి చెప్పుకోని పరిస్థితికి రావాలి అని ఉంది నాకు. మేము కూడా భారతీయులు అని చెప్పే స్థాయికి నాకు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఒక అబ్దుల్ కలాం అని కూర్చోబెట్టి ఆ మహాన్ భావన మరి దేంతో పోలుస్తాం ఆయన్ని ఒక ఫైల్గా ఆయన కూర్చోబెట్టి మేము కూడా ముస్లింని చేసామని చెప్పడానిక, లేదంటే నిజంగా మేమందరం ఆయన్ని ఆధరించేవాళ్ళం, మేము ఆరాధించేవాళ్ళం ఆయన్ని. అంత గొప్ప మహానుభావులు అంటే ఆయన గొప్ప సంగీత మన వీణ విద్వాంసుడు. ఆయన ఇంతమంది గొప్ప వాళ్ళు ఉండగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆయన షెహనాయి వాయిస్తారు మన బిస్మిల్లాగా, అంటే శివారాధనకి ఆయన చేస్తుంటే ఆయన ఇంట్లో కూర్చొని వాదించేది. అంటే మతంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతదేశంలో తప్ప ఇంత బలంగా ఎక్కడ కనిపించదు. ఒక్కటి అష్యూరెన్స్ ఏంటంటే మన దేశంలో ఎవరు ఏ పార్టీ అయినా కానివ్వండి,
ఎవరైనా కానీ ఎన్ని రకాలుగా మనుషులను విడతీద్దామన్నా, ఈ దేశం తాలూకు గొప్పతనం ఏంటంటే, ఈ నేల తాలూకు గొప్పతనం ఏంటంటే విడతీయలేరు. నేను చాలాసార్లు అనుకుంటాను, నిన్న కూడా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది, మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడతాం ఇవన్నీ ఉంటే నాకు అనిపించింది, పూర్తి శాకాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది, మరి గుజరాత్ పూర్తి శాకాహారం రాష్ట్రం అది, కానీ అత్యంత మారణకాండ జరిగింది కూడా గుజరాత్లో. సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పది. ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, ఆ ఆచార వ్యవహారాలు తగ్గట్టుగా దాన్ని. ఇప్పుడు నేను కూడా నా దగ్గర ఘోషాలు ఉంటుంది, నేనేమంటానంటే నిజంగా అలాగే ప్రతిదానికి అడుగు తీసి సంపూర్ణంగా బతకాలంటే మనిషి చచ్చిపోవడం మ్యాటర్ కుదరదు. అంటే గాలి తీసుకుంటే క్రిములు చచ్చిపోతాయి, ముక్కు కట్టాలి, మరి ఒక బట్టను వేయాలి అంటే కొన్ని క్రిములు చచ్చిపోవాలి, ఇంకా స్థాయి అంటే ఏ పరిధి ఎక్కడో చోట ఆపాలి, దీన్ని పిచ్చి విపరీత ధోరణికి వెళ్ళిపోతుంది. అంటే జాగ్రత్త, ఇప్పుడు మన ఈ కొన్నిసార్లు కొన్ని రైట్స్ యాక్టివిస్టులు ఉంటారు, అలాంటి స్థాయి దాటేస్తాయి. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన నా గడ్డం పెంచుకుంటే నాకు నిజంగా ఆనందిస్తుంది, నేను నిజంగా ఇది మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. ఇది ఇది నాకు ఇష్టంతో పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే జనరల్గా నేను ఒకళ్ళు చాలా బలమైన కేవలం దాని గురించి కట్టుబడిన వాళ్ళకి కోపం వస్తారు, కానీ నిజంగా వాస్తవంగా ప్రతి ఆచార వ్యవహారాలని చూస్తే మనుషులందరూ ఒకటే, కానీ మనుషుల ఆచార వ్యవహారాలు వేరు. ఎందుకంటే ఒక తెగల్లో ఉన్న ఆ పరిస్థితులు ఇంకో తెగల్లో ఉండవు. నిజంగా మీరు చెప్పినట్టుగా తమిళనాడులో అమావాస్య మంచి రోజు, తిరుపతి దగ్గర నుంచి ఇక్కడేమో అమావాస్య రోజు కొన్ని పనులు చేయము. సో ఇట్లాగే అన్నిటికీ అన్ని ఆచార వ్యవహారాలు ఆ పరిస్థితులు ఏదో ఉండుంటాయి. అక్కడే ఎందుకు ఉంటున్నాయి అంటే ఏదో పరిస్థితులు ఉండాలి ఖచ్చితంగా. అలాగా మన నాకు అనిపించింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై చేయడం ఇండియాకి చాలా కష్టంతో కూడుకుంది. నిజంగా న్యాయం చేస్తా అంటే న్యాయం కంటే కూడా ఎక్కువ ఇబ్బందులు పెడతానని కూడా డౌట్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మన అరక్కి గిరిజన ట్రైబ్స్కి వెళ్ళాను, అక్కడ చట్టం ఎలా ఉంటుందంటే భూములు అమ్ముతారండి, నా భూమి నువ్వు కొనుక్కుంటా నా భూమి తీసేసుకుంటానంటే చేతి వ్రాతలు ఏముండవు. ఏముంటుందంటే ఒక గడ్డి పరక తీసుకొని ఇలా చీల్చి అలా పడేస్తాడు, అంటే నీకు ఈ రోజు నుంచి నాది కాదు, ఇంకెప్పుడు చూడండి. మరి అది ఏ చట్టం దాన్ని కాపాడదంటే వాళ్ళ కట్టుబాటు కాపాడదు. అలా ప్రతి మతంలో కూడా వాళ్ళ ఆచార వ్యవహారాలకు సంబంధించిన చాలా గొప్ప కట్టుబాట్లు ఉంటాయి. ఇది మీరు చెప్పిన ట్రిపుల్ తలాక్ అనేది కూడా ఇన్స్టెంట్ తలాక్ కింద, ఇవి మీరు చెప్పింది 0.004% తప్ప నిజంగా అది వాస్తవం కాదు. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసిన దాన్ని అదే 10 సార్లు చూపిస్తే అంటే ప్రాబ్లం కూడా ఏమైపోతుందంటే ప్రతి చోట ఇవి హైలైట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇలాంటి చేసే చోట నేను ప్రతి కులంకి ప్రతి మతంకి నేను కోరుకుంటుంది ఏంటంటే, ఒక మోడరేట్ వ్యూ ఉన్న వ్యక్తులు కానీ బయటికి రాకపోతే, ఎక్స్ట్రీమిస్టులు బయటకు వస్తే అది కులానికి మంచిది కాదు మతానికి మంచిది. దీన్ని ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి జనసేన ముందుంది ఈరోజు. అలాగే వక్ఫ్ బోర్డు మనీకి సంబంధించి ఇది చాలా ఆశలు ఉండవు. ఇవి మనకు ఆస్తులు ఉన్నాయి, వీటి మీద నేను ఇప్పుడు నేను కూర్చోబెట్టి నేను అధికారులు లేను కాబట్టి, బట్ డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలించాను. నాకు కమ్యూనిటీ పరంగా మీరు బిల్డ్ చేయాల్సింది ఏంటంటే, మోడరేట్ అంటే చాలా విలువలు మోడరేట్ వ్యూస్ ఉండే వ్యక్తులు ఎక్కువ మంది కనిపించాలి. అంటే ఒపీనియన్ రావాలంటే ఎక్స్ట్రీమిస్టులకు ఇవ్వకండి. అంటే మొన్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ పిల్లలందరూ బైక్స్లో ఎక్కువ సౌండ్లు చేస్తారు అది ఇది అంటే నేను చెప్పాను, నిజమే సౌండ్ పొల్యూషనే కాదంట్లా. ఇప్పుడు నిజంగా నేను అనుకుంటున్నాను దాన్ని వాళ్ళు హిందువులుగా అంటే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళందరూ కేవలం ఫుల్గా వాళ్ళందరూ ముస్లిమ్స్ అనుకున్నాను. బైక్లు ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని ఎలా చెప్పొచ్చు, దాన్ని బైక్లు సౌండ్ చేసి ముస్లిం వాళ్ళు భరించలేకపోతాను ఇట్లా ఇల్లు చేస్తే అది వాళ్ళు కాదు కాబట్టి ఎక్కువ మంది వాళ్ళలో ఉండుండొచ్చు, 1% ఉండొచ్చు కానీ పిల్లలు కానీ మొత్తం వాళ్ళే కాదు కాబట్టి అలా చూడరు. దానికి ఏమైంది, మీరు జనసేన పార్టీకి వచ్చి యూత్ అంతా ఇలా ఉంటున్నారు ఇలా చేసిన. నేనేమన్నానంటే ఈ గోల్ బయటికి వినిపిస్తే కానీ యాక్చువల్ దోపిడీ
ఇప్పుడు సచార్ కమిటీ రిపోర్ట్ ఉంది, దాన్ని పాటించిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకంటే చేసిన దారుణం అనిపిస్తుంది. అలాగే నేను ఏది చేసినా కానీ ఈ చిన్న చిన్న అల్లరి చేసి పెద్ద అయిపోయి చాలా చిన్న గొడవలు యాక్చువల్గా ఇవన్నీ చెప్పాలి, అవి వదిలేసి ఏదైతే చిన్న గొడవలు పెద్ద చేసి ఏవైతే నిజంగా మనకి పాటించాలో ఏవైతే చేయాలో వాళ్ళని వదిలేస్తున్నారు ఇవన్నీ. సో దీనికి నేను కోరుకుంటుంది ఏంటంటే, నేను ఎందుకు అందరిని కలుస్తున్నానంటే మోడరేట్ వ్యూస్ బయటికి రావాలి. మనలాగా రెస్పాన్సిబుల్ పీపుల్, ఒక అకౌంటబిలిటీ ఉన్న పీపుల్ మనం కూర్చోబెట్టి, అంటే మీ భావాలు ఇంత ఉన్నతమైన ఇంత ఔన్నత్యంతో కూడిని అని ప్రతి ఒక్కరు తెలియాలి. అది మన గోదావరి జిల్లాల నుంచి మాట్లాడటం నాకు నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది. నిజంగా చాలా మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అలాగే మీరు అన్నది ఈ కోచింగ్ సెంటర్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మన అరబిక్ ఎడ్యుకేషన్ కానీ, నేనేం నమ్ముతానంటే భాషలు నేర్చుకునే కొద్ది, నేను అనేది హిందువులు కూడా ఉర్దూ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? అంత సొంపైన భాష అది. అట్లాంటి నేను ఖచ్చితంగా మేనిఫెస్టోలు పెడతాను నిజంగా ఇలాంటి స్కూల్స్ కానీ మనకి. అలాగే ముఖ్యంగా తల్లి పాదాల్లో జన్నత్ ఉందన్న ఆ మాటకి మన ఆడపిల్లలకు కానీ ఆడపడుచులకు కానీ లేదంటే మన తల్లులకు కానీ వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ మీద అనేది. వాళ్ళకి నిజంగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్లని కానీ చదివిస్తే మొత్తం సొసైటీ అంతా బాగైపోతుంది. అందుకని ఖచ్చితంగా నేను ముఖ్యంగా మన కమ్యూనిటీస్లో కూడా, ముస్లిం కమ్యూనిటీస్లో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఒక ఎడ్యుకేషన్ విధి విధానాలు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏం ఎలాంటి చెప్తే నేను మీతో ఒకసారి పంపిస్తాను, మీరు మీ భావాలు పంచుకోండి మేనిఫెస్టో కమిటీతో. డెఫినెట్గా నేను ఆ దృష్టి పెడతాను దీని మీద ఖచ్చితంగా. డెఫినెట్గా డూ దట్ డిఎస్సీ అమ్మ. దానికి కూడా అంటే నాకు నిజంగా మనం ఉర్దూ భాషని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాంట్లో బోల్డంత సాహిత్యం, చాలా గొప్ప విలువలు ఉన్నాయి. దానికోసం అయినా సరే ఐల్ మేక్ షూర్ ఐల్ లుక్ ఇన్ టు ఇట్. అలాగే పోవర్టీ అనేది అన్ని కులాలకి అన్ని మతాలకి ఉంది. దీని మీద ఒక్కటి ఒక్క మతానికి అని కాకుండా ఇన్ జనరల్గా అందరి మనకి నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే, నా ఆలోచన ఏముందంటే సప్లాన్ ఫండ్స్ ఉన్నాయి బయటికి రావాయి వెనక్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి చోట ఎస్సీఎస్టీ సప్లాన్ దగ్గర నుంచి అన్ని సప్లాన్స్కి కూడా దీని మీద ఒకసారి నేను దృష్టి పెట్టి దీని మీద ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ డెసిషన్ అనేది నేను మీకు అది మళ్ళీ తెలియజేశాను. అలాగే ఈ 4% రిజర్వేషన్ ఏదైనా సరే రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి కానీ దాన్ని అమలు చేసే పరిస్థితుల్లో లేరు. ఇట్ ఈస్ మోర్ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్, ద విల్ ఆఫ్ లీడర్షిప్. అలాగే నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది చేతి వృత్తులు నేను మాట్లాడుతున్నప్పుడు బీసీ కులాలుగా ఉండిపోయినాయి మనకి. అవన్నీ కూర్చోబెట్టి వాళ్ళకి మీరు అంటుంది ఏంటంటే ఈ వ్యాపారం చేసుకునే ఒక ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలాంటివి కల్పించాలని, ఇది నేను ఆల్రెడీ మాట్లాడాను, ఇది నా దృష్టిలో ఉంది. ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ కానీ లేదంటే ఈ మైనారిటీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్, ఇది అన్ని కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్. ఇది కొన్ని ఉన్నాయి కామన్ ఇష్యూస్ అన్ని కమ్యూనిటీస్, ముఖ్యంగా మనకి ఎవరైతే రూలింగ్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా ఉంది ఏని కొన్ని మాట్లాడటానికి. నేను దీన్ని అది మీరు అర్థం చేసుకొని నేను మీకు చెప్తాను. లీడర్షిప్ ముస్లిం సంబంధించిన లీడర్షిప్ వస్తుంది కానీ చేస్తున్నారు కానీ కమ్యూనిటీని రిప్రజెంట్ చేయట్లేదు. ఒక్కోసారి మన సొంత వాళ్ళకంటే కూడా బయట వాళ్ళు ఎక్కువ రిప్రజెంట్ చేస్తారు మనం. సో నేను జనసేన ఎలాంటిదంటే మనందరికీ, అంటే నాకు చిన్నప్పుడు నన్ను విపరీత ఆస్తమా ఉండేది, నాకు నన్ను ట్రీట్ చేసిన డాక్టర్ కరీంలా గారు ఉండే ప్రేమ నాకు బాగా తెలుసు మా ఇంట్లో. అందుకే నేను మన సమస్యల్ని నేను ఎక్కువ చాలా బలంగా అర్థం చేసుకోగలను. నేను ముస్లింలో పుట్టపోయినప్పటికీ మనం మనకున్న సమస్య, ఎందుకంటే నేను మొన్న గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే ఆ వాడలు ఎంత మురిగ్గా ఉన్నాయంటే, ఫస్ట్ ఇస్లాం చెప్పేదే పరిశుభ్రత, ఇస్లాం చెప్పేదే అలాంటి పరిశుభ్రత లేదు అక్కడ పరిస్థితుల్లో. సో ముందస్తుగా నాకేమనిపించిందంటే ముందు మన వాడల్లో మన ప్రాంతాన్ని ఫస్ట్ శుభ్రం చేయాలి. ఫస్ట్ శుభ్రత ఉన్నప్పుడు శుభ్రమైన ఆలోచనలు వస్తాయి. నేను ఫస్ట్ దాని మీద నేను ముస్లింలు నివసించే ప్రాంతానికి పరిశుభ్రత రావాలంటే ఎక్స్ట్రా ఫండ్స్ ఇచ్చో లేదంటే ఏదైనా చేసి దానికి ముందు ఆ శుభ్రత చేయాలి. అలాగే విద్యా వ్యవస్థకి, అంటే ఉర్దూ నేర్చుకుంటున్నారు లేదంటే మద్రాసాలకు వెళ్తున్నారంటే అది ఒక టెర్రరిస్ట్ సెంటర్లా అయిపోయింది ఆలోచన, అంటే అది పర్సెప్షన్ అలా క్రియేట్ చేశారు. కానీ మద్రాసాల్లో ఏ ఉన్నాయని చెప్పడానికి, ఇప్పుడు మీరు చెప్పారు కదా తల్లి పాదాల్లో జన్నత్ ఉందని, అది మీరు కొంతమంది వ్యక్తులను తీసుకెళ్ళాలి, నాన్ ముస్లిమ్స్ని తీసుకెళ్ళి చూపించాలి. ఇది మేము చెప్తాం, ఈ విలువలు చెప్తాం. కోరికలు ఉంటే 3 రోజులు ఉపవాసం చేయమని చెప్తాం, ఇంత నియంత్రణ పాటిస్తాం. ఇది 10 మందికి తెలియచేయండి, అప్పుడు భిన్నత్వం ఏకత్వం అది బలంగా నిలబడుతుంది. లేకపోతే ఏమైపోతుంది, మన ఆల్టర్నేట్ విజన్ మనం చెప్పకపోతుంటే ఏం జరుగుతుంది చెప్పకపోతుంటే ఒకటి చెప్పేదే వినిపిస్తుంది. దానివల్ల అందరినీ మనం ఒక పాయింట్ ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తాం. అది నేను ఇద్దర్ పాలసీ రూపంలో కానీ ఇంకొకటి కేవలం పాలిటిక్స్ వల్ల అవ్వదు, ఒకసారి సోషల్ ఇంజనీరింగ్ వల్ల మనలాగా ఇలాంటి ఇంటరాక్షన్ వల్ల కూడా అవ్వదు. ఇది ఈరోజు మనం జరిగిన ఇంటరాక్షన్ చాలామందికి ఉపయోగపడదు. ఇలాంటి ఈవెన్ వెన్ వీ కమింగ్ టు ఈ పొలిటికల్ పొజిషనింగ్ ఉన్నా కానీ స్టిల్ ఐ వాంట్ టు డూ ఇట్ యాజ్ ఏ ఒక పబ్లిక్ మన గవర్నమెంట్ పాలసీలాగా ఒకసారి సయోధ్య క్రియేట్ చేయడం చాలా అవసరం.
ఎంతసేపు అన్నీ కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్లు అవ్వవు పనులు. నేను అన్నది కమ్యూనిటీ హామ్ అని కమ్యూనిటీ బిల్డింగ్ అనేది గవర్నమెంట్ ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లాగా ఇది ఇంటరాక్ట్ చేయాలి కమ్యూనిటీ హామ్ అని. ఎందుకంటే ఒకసారి పక్కింట్లోనే ఉంటాం కానీ మనకు తెలియదు ఆచార వ్యవహారాలు, దాని విలువలు తెలియవు. అందుకని అదొకటి నా దృష్టిలో ఉంది. అలాగే స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే ప్రతి మతంలో ప్రతి కులంలో నాకు అనిపి చాలా ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయి. ముస్లింస్లో కూడా చాలా బలమైన స్కిల్స్ ఉంటాయి. అవన్నీ గుర్తించి వాటికి తగ్గట్టుగా మీరు అంది ట్రైనింగ్ సెంటర్స్ అంటే డెఫినెట్గా దాన్ని కలిపి ఒకటే పెడదామా లేదంటే అందరికి కలిపి ఇన్క్లూసివ్గా పెడదామా అనేది. నాకేముందంటే లోపల ప్రతి మతానికి ప్రతి కులానికి సపరేట్ చేయడం నాకు ఎందుకు అసలు హార్మనీ కుదరట్లా. ప్రతి కులంకి ఒక హాస్టల్, ప్రతి మతానికి ఒక హాస్టల్ అంటే దేశం ఇంటిగ్రేట్ అవ్వట్లేదు. ఇక్కడ విడగొట్టేస్తాను, నువ్వు ఈ హాస్టల్లో ఉండవు, నువ్వు ఈ హాస్టల్లో ఉండవు, నువ్వు ముస్లిం కాబట్టి ఇక్కడ. నేను అనేది వై కాంట్ వి ఆల్ లివ్ ఇన్ వన్ అండర్ వన్ రూఫ్. నేను చిన్నప్పుడు అలాగే పెరిగాను. అంటే అన్ని అభివృద్ధి అప్పుడు ఏమైపోద్ది, వసుదైవ కుటుంబం లేదంటే భిన్నత్వం లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి అర్థం కావాలి సడన్గా ఎలా వస్తుంది బయటికి. అందుకే చిన్నప్పుడే నేను వేరు చేసేస్తాను మనుషులు. అందుకని ఇలాంటి మీకు ఆమోదం అయితే నేను ఖచ్చితంగా అయితే పెడతాను. నేను ఒక్కటైతే చేస్తాను, ఇది కామన్ ఎడ్యుకేషన్, కామన్ హాస్టల్స్, ఇది నాకు చాలా బలంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు అలా పెరిగాను, నాకు అందుకే నాకు అంత భావ విస్తృతి ఉండడానికి, ఇంత బ్రాడ్గా ఆలోచించడానికి. నేను ఎప్పుడు రకరకాల సమూహాలతో, మతాలతో, కులాలతో, ప్రాంతాలతో పెరిగాను. నాకు అందువల్ల నాకు ఆలోచన నాకు తప్పనిపిస్తుంది. ఇక్కడ ఇది గవర్నమెంటు చాలా పగడ్బందీగా ఒక బలంగా తీసుకెళ్ళాలి. సో అందుకే నాకు అది మనం రెండు చూద్దాం, రెండు ఒకసారి కుదరనప్పుడు విల్ హ్యావ్ ఈ మన ఉర్దూకి సంబంధించి మన ముస్లిం హాస్టల్స్, లేదంటే నాకు బై హార్ట్ నాకేమనిపిస్తుంది అందరం కలిసి కామన్ హాస్టల్స్లో ఉంటే. ఇప్పుడు మీరు చెప్పింది నాకు చిన్నప్పుడు నేను మనం చిన్న వయసులో కలిసి ఉంటే నేను ప్రతి 10 మందికి చెప్తాను. సో దట్స్ హౌ విల్ క్రియేట్ హామ్ అని. అది గవర్నమెంట్ ఆన్ పర్పస్ చేస్తుందని కూడా డౌట్ ఉంది నాకు. సో అట్లీస్ట్ నేను అది కలిసి చేద్దామని. ఈ మతపరమైన విభేదాలు ఎప్పుడు ఇవి చాలా కన్సిస్టెంట్గా చేయాల్సింది. భారతదేశం చాలా పెద్ద, అంటే ఈ భారతదేశ సంస్కృతి ఒక ఫకీర్ని మనం పూజిస్తాం, సాయిబాబా సూఫీ ఫకీర్. అలాగే మేము చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు రొట్టెలు పండగ చేసాం. వాళ్ళు వదిలేస్తే రొట్టెలు మాకు కూర్చోబెట్టి ఎవరెవరు చేస్తుంటే అంత గొప్ప సంస్కృతి నాకు తెలిసి ఇంకెక్కడ ప్రపంచంలో ఇంత ఉండదు. సో దీన్ని మనం ఎవరు చెడగొట్టలేరు, నిర్మూలించలేరు, కానీ చిన్న అనిశ్చితి, అశాంతి క్రియేట్ చేయగలరు, అది మనం తగ్గించాదు. అది సంపూర్ణం చేయాలంటే ఒక చాలా సింపుల్ అండి, ఇలా మనం కూర్చొని ఇంటరాక్షన్ చేయాలి. ఇది నేనేం చెప్తున్నానంటే ఒకసారి పొద్దున్న పార్టీ వచ్చినప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి యూ హ్యావ్ అ కమ్యూనిటీ ఇంట్రాక్షన్ విత్ ఎవ్రీవన్. మీరు ఇల్లు అర్థం చేసుకోండి, నేను కావాలి నేను ముందుంటాను. ఇప్పుడు ఎంత కూర్చొని ఇంటింటికి తెలుగుదేశం అని చెప్తారు, కానీ వెళ్ళి ప్రతి కమ్యూనిటీ వెళ్ళి అర్థం చేసుకో. అంటే వాళ్ళకి ఒక ప్రోగ్రాంలా కాకుండా నిజంగా బిల్డ్ చేయాలి అనే థాట్తో పెడితే బాగుంటుంది అనేది నేను దట్స్ వాట్ వీల్ డూ. ఇది ఒకటి. అలాగే మీరు చెప్పింది కానీ మీరు నచ్చింది ఏంటంటే మీరు చెప్పింది అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ జనరల్ ఇష్యూస్ బాగా చెప్పారు. 72 సచార్ కమిటీది, సచార్ కమిటీ ఇష్యూస్. ఆ సచార్ కమిటీ రిపోర్ట్ చేస్తే మన అప్లై చేస్తే సరిపోదు. యాక్చువల్గా ముస్లింస్ చాలా బలమైన న్యాయం జరుగుతుంది. అది నాకైనా ఇంకొంచెం అవగాహన చేసుకోండి ఎందుకు వీళ్ళు అప్లై చేయలేకపోతే. నాకు తెలిసి మోర్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్ దట్ విల్ ఎక్స్ప్లోర్. ఈ ట్రిపుల్ తలాక్ ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఇవన్నీ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసినాయి అంతే. దాని గురించి మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన దక్షిణ భారత్లో ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే మతపరమైన శక్తులు ఇక్కడికి ఏదైనా వచ్చి మన కల్చర్ని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఈ కల్చర్ని డిస్టర్బ్ చేయలేదు అంతవరకు అయితే. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం, మీ స్థాయి, మీ అంత ఆలోచన పరిధి వ్యక్తులు ఉన్నంతకాలం ఇక్కడ మనకి మతపరమైన ఇబ్బందులు రావు నిజంగా మనస్ఫూర్తిగా. అది అన్ని చోట్ల అర్థం చేసుకునే ఉన్నారు కాబట్టి మనకి ఆ ఇబ్బంది లేదు. కానీ అది జాగ్రత్తగా లోపలికి రాకుండా చూసుకోవాల్సిన ఒక జాగ్రత్త చూసుకోవాల్సింది. అలాగే మీరు చెప్పిన పాయింట్ బాగా నచ్చింది అంటే బయోమెట్రిక్ 20 యాప్స్ అసలు టైం ఉండట్లేదు, అంతసేపు లోడ్ ఇంకే సరిపోతుంది తప్ప కూర్చోబెట్టి అన్ని గుడ్లు తిన్నారా లేదా అనేది. ఇవన్నీ టీచర్ల పనులు కాదు, వేరే వాళ్ళు చేయాల్సిన పనులు. వాళ్ళు టీచర్లు చదువు చెప్పారు, ఇంట్రాక్షన్ పోయి అసలు ముందు మీరు రెండు రకాల దారుణాలు జరుగుతుంది. ఒకటి నాలెడ్జ్ చేతిలో, ఒక ప్రపంచం చేతిలోకి వచ్చేసింది అంటున్నాం, అలాగే అశ్లీలత కూడా చేతిలోకి వచ్చేసింది. ఇది ఈ అశ్లీలతని ఆపాలి అంటే కేవలం మతమే ఆపాలి, అంటే మతం తాలూకు ధర్మమే ఆపాలి, అది ఏ మతమైనా కానివ్వండి. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ ఈ మీరు చెప్పిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కానీ ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ నేను మోర్ ఆఫ్ పాలసీల ప్రకారం చేస్తాను. ఈ దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే జస్ట్ మేక్ యూ అండర్స్టాండ్, నేను మీ భావాలను ఏకీభవించాను, నేను మీతోటి ఉన్నానని చెప్పడానికి. దీన్ని మరింత సహృదయత ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ పురస్కారం ఇచ్చినందుకు ఇది చాలా ప్రేమతో తీసుకెళ్తున్నాను. నేను చాలాసార్లు పెట్టించుకున్నాను కానీ చాలాసార్లు పెట్టించుకున్నాను.
ఇప్పుడు గౌరవిస్తాను కానీ ఏంటి, ఈరోజు నేంటో మీరు పెట్టినప్పుడు నా మనసు ఏదో కదిలింది, చాలా చాలా బలంగా కదిలింది. సో జనసేన విల్ స్టాండ్ బై అవర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.